శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ వీడని బంధం రచన కావిలిపాటి విజయలక్ష్మి గారు ప్రసాద్ నర్సింగ్ హోమ్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి బాబాయ్ ఆయన లెటర్ కూడా రాశారు సంతోషంగా పెద్ద గొంతుతో అంది జానకి ఏమిటోనమ్మా గవర్నమెంట్ సర్వీస్ వదిలి ప్రైవేట్ హాస్పిటల్లో చేరుతానంటావు ఏ కారణం వలనైనా తమ్ముడు డాక్టర్ అయి ప్రాక్టీస్ చేస్తాడుగా అప్పుడు తమ్ముడి హాస్పిటల్కి ఎలానూ వచ్చేస్తాను అతని మాటకు అడ్డొస్తూ తన నిశ్చయాన్ని వెల్లడి చేసింది జానకి నీ ఇష్టం అలాగే కానీ కానీ అమ్మాయి జాగ్రత్త ఒంటరిగా ఆడపిల్లవు నాకేదో దిగులుగా ఉంది భగవంతుడే ఉన్నాడు మరెప్పుడు జాయిన్ అవుతావు రేపు వెళ్ళిపోవాలనుకుంటున్నాను కిష్టిగాడు వాడే నీ తమ్ముడు ఏమిటన్నాడు సీటుకు అప్లై చేశాడుగా వాడికి సీటు రాగానే జాయిన్ చేయండి డబ్బు పంపిస్తూ ఉంటాను మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటారు కదూ పిడుగులా ఉన్నానమ్మా విధి ఎన్ని దెబ్బలు కొట్టినా బెదరని వాణ్ణి నేనే పోని నాతో చేయరాదు ఈ ఊరు ఈ ఇల్లు వదిలి రాలేనమ్మా ఓ వంద రూపాయలు ఎక్కువ ఓవర్ టైమ్ ఇస్తారని ఏదో పెద్ద డాక్టర్ని చెయ్యాలని వెళ్తున్నావు నీకు భగవంతుడు మేలు చేయాలి అంటూ ఆశీర్వదించాడు సిస్టర్ అలా చూడండి ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో సంధ్యారుణ కాంతుల సౌందర్యం దోచుకుంటోంది ఉలవ చేను ముత్యాల సరాలు దిగేసుకున్నట్లు మెరిసిపోతోంది రవి కిరణాల తాకిడికి భలే చెరువు నాచుచీర కప్పుకుంది ఒడ్డున కొమ్మలు నరికిన చింత చెట్టు చిగిర్చి కాకి దుస్తుల సిపాయిలా నిల్చుంది శబాష్ మబ్బులు చెదిరిపోతున్నాయి అటువైపు చూడండి బీణ మీటినట్టు కిలకిలా నవ్వు వినరావడంతో చివాలన ఆమె వైపు కనుబొములు చిట్లించాడు డాక్టర్ ప్రసాద్ ఒట్టి డాక్టరే అనుకున్నాను మీరు కవులు కూడా కాబోలు అంది సిస్టర్ జానికి తాను ఆ పరిసరాలు పరిశీలనగా చూస్తూ ఆ గాయకుణ్ణి కూడా ఏమన్నా పాడమన్నారా అతని గొంతులో రోషపు జీర తానలా నవ్వకుండా అతని మాటలు వినవలసింది ఇన్సల్ట్ చేశాననుకున్నాడు కాబోలు అనుకున్న జానకి సారీ ఎక్స్క్యూజ్ మీ ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది అంది అతను విన్నట్టు లేడు టకటక బూట్లు శబ్దం చేస్తూ కారు వైపు నడిచాడు మౌనంగా అతన్ని అనుసరించింది జానకి గతుకు గతుకుల మట్టి రోడ్డు తరువాత బండి నడిచే నడిచేతోవా స్పీడ్గా వెళ్తోంది హాస్పిటల్ వ్యాన్ అబ్బా ఒళ్ళు పచ్చడైపోతోంది ఎంత ధూళి విసుగ్గా మొహం చిట్లించింది సిస్టర్ జానకి చివాల్న వెనుదిరిగి చురుగ్గా ఆమె వైపు చూసిన ప్రసాద్ కొంటెగా నవ్వాడు అతని చూపుల్లో కలిసిన తన కళ్ళని విడదీసుకుంటూ చటుక్కున మొహం పక్కకు తిప్పి వెనుకకు పరిగెడుతున్న చెట్టు వైపు దృష్టి సారించింది జానకి సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి ఒక పూరి పాక ముందు ఆగింది వ్యాన్ బిలబిల వ్యాన్ చుట్టూ మూగారు పిల్లలు పెద్దలెవరో ఐదుగురు డాక్టర్ ప్రసాద్ను చూస్తూనే సవినయంగా నమస్కరించారు గజేంద్రుని కాపాడే విష్ణువులా పాకలో దూరాడు ప్రసాద్ అతను వెనకనే నడిచింది జానకి రెండు మూడు నిమిషాలు మాత్రమే పేషెంట్ను పరీక్షించిన డాక్టర్ ప్రసాద్ కనుబొములు ముడిపడ్డాయి డాక్టర్ ఉత్తర్వు ప్రకారం ఓ నడివయసు స్త్రీని నలుగురు వ్యక్తులు వ్యాన్లో పడుకోబెట్టారు ప్యూన్ ఆయా పేషెంట్ మరొక వ్యక్తి వెనక సీట్లో ఇరుక్కోవడంతో జానకి ఫ్రంట్ సీట్లోకి రాక తప్పలేదు ఫ్రంట్ సీట్లో ఆమె పక్కన కూర్చోబోతున్న ప్రసాద్ సిస్టర్కు తనకు మధ్య హ్యాండ్ బ్యాగ్ పెట్టాడు మధ్య త్రోవలో వ్యాన్ రిపేర్ లేకుంటే అంటూ ఆగింది సిస్టర్ జానకి ఆ లేకుంటే ఆమె వైపు చూశాడు ప్రసాద్ ఈమె ఈ పరిస్థితికి రాకుండేదేమో అంది జానకి నెమ్మదిగా అన్నాడు ప్రసాద్ బాధాకరమైన మూలుగు ప్రసవ వేదన తుళ్లిపడి లేచి నిల్చున్నాడు డాక్టర్ ప్రసాద్ డాక్టర్ సక్సెస్ అరిచినట్టే అంది జానకి అతని వదనంలో ఆనంద రేఖలు కళ్ళల్లో తృప్తి తొణికిసలాడుతుంటే మీరు నా దగ్గర సర్వీస్లో ఉన్నంతకాలం అన్ని కేసులు సక్సెస్ అవుతాయి అని చెయ్యి చాపాడు కంగ్రాచులేషన్స్ అంటూ ఆమె చిన్నగా నవ్వి నాదేముంది మీరిచ్చిన ట్రీట్మెంట్ అంది ఆమెను మెచ్చుకుంటూ అలా చాలాసార్లు చేయి చాపాడు అలవాటు ప్రకారం డాక్టర్ ప్రసాద్ అతని చేతికి ఎప్పుడూ ఆమె చెయ్యి కలపలేదు సన్నని నవ్వు సమాధానం క్యారియర్ వస్తుంది మీల్స్ తీసుకొని వెళ్ళండి ఇప్పుడు ఇంటికి పోయి వంటం చేస్తారు అన్నాడు డాక్టర్ ప్రసాద్ వాచి చూసుకుంటూ థ్యాంక్ యూ సార్ మరేమనుకోవద్దంటూ మృదువుగా అతని ఆతిథ్యాన్ని తోసిపుచ్చింది జానకి లేటుగా వచ్చారు అన్నాడు ప్రసాద్ చిన్నగా నవ్వి ఇంటికి వెళ్తే కదా అంది జానకి కళ్ళు పెద్దవి చేసి ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ నైట్ డ్యూటీ సిస్టర్ ఏమైంది మీరెందుకు వెళ్ళలేదు అన్నాడు మొన్న వచ్చిన డెలివరీ కేసు ఆమె చాలా కంగారు పెట్టేస్తోంది డాక్టర్ నిన్నంతా హెడేక్తో బాధపడుతున్నా మిమ్మల్ని బ్రతకనివ్వదని అంటూ ఇవాళ ఎలా ఉంది సార్ అంది జానకి మళ్ళీ ఓసారి అతని చెయ్యి ముందుకొచ్చి వెనక్కి తిరిగింది థ్యాంక్స్ ఊపిరి బరువుగా వదులుతూ ఈవేళ పర్వాలేదు నయంగానే ఉంది అన్నాడు ప్రసాద్ మధ్యాహ్నం పదకొండు గంటలు ఎండ తీక్షణమవుతోంది ఇలా రా అమ్మా ఏమిటి చూస్తే నెమ్మదిగా ప్రశ్నిస్తున్న డాక్టర్ ప్రసాద్ వైపు చురుగ్గా చూస్తూ చంపుతున్నాడు ఓ టైము దిబ్బా లేదు పేషెంట్లని టెస్ట్ చేయటానికి అతను విశ్రాంతి ఎరగడు నన్ను బ్రతకనివ్వడు అని విసుక్కుంది మొదటిసారిగా సంవత్సరం తర్వాత జానకి అరగంట ఆమె చెప్పిన తన తనవారి జబ్బులు వినలేక విసిగిన డాక్టర్ ప్రసాద్ చిరునవ్వుతో జానకిని సిస్టర్ అని పిలిచి ఈమెను రిసీవ్ చేసుకోండి అన్నాడు చిన్నగా నవ్వుతూ సిస్టర్ దగ్గరికి వస్తున్న ఆ పేషెంట్ చూసి స్టాఫ్ అంతా ముసిముసిగా నవ్వుతున్నారు జానకి వైపు కొంటెగా చూస్తున్నాడు డాక్టర్ ప్రసాద్ అమ్మగోరు వణుకుతూ వినిపించిన గొంతు విని డాక్టర్ గారు ఏమైనా చీటీ రాశారా అని అడిగింది జానకి రోషాన్ని అణుచుకుంటూ సాధ్యమైనంత సౌమ్యాన్ని గొంతులో నింపుకుంటూ లేదండమ్మగారు మీరు రాస్తారని అంద పేషెంట్ రాసేదాన్ని నేను కాదు అడిగిరా మందే మిమ్మంటారో అలా చెప్తున్న ఆమె వదనం రోషంతో కందింది డాక్టర్ వైపు చూసిన ఆమె కళ్ళు తీక్షణంగా వెలిగాయి ఒక్కసారి అదే టైంలో ఆమె వైపు చూసిన డాక్టర్ ప్రసాద్ వండర్ఫుల్ అన్నాడు టక్కున అనాలోచితంగా అది హాస్పిటల్ అని ఆమె తన దగ్గర ఒక ఉద్యోగిని మాత్రమే అని తాత్కాలికంగా మరిచిన డాక్టర్ ప్రసాద్ ఆమె వైపు రెండు క్షణాలు పరవశంగా చూసి చెప్పున చూపులు తిప్పుకున్నాడు రోషం ఆమె హృదయంలోని బాధ వెచ్చని కన్నీళ్లుగా మారి ప్రవహించేలోపుగా ఆమె వరండాలోకి తప్పుకుంది ఐదు నిమిషాల్లో తిరిగొచ్చిన జానికి పేషెంట్కి ఇంజక్షన్ చేయబోతూ బ్లడ్ టెస్ట్ చేయాలి అని స్థిరమైన గంభీరంగా ధ్వనించే ప్రసాద్ గొంతు వింది తర్వాత డాక్టర్ ప్రసాద్ తన వైపు చూసినట్టే గమనించలేదు జానకి డ్యూటీకి సంబంధించిన అవసరమైన మాటలు నుండి ఆజ్ఞాపిస్తున్నట్టు వచ్చేవి ఆమె తెలివిగా చురుగ్గా మెరుపుల కర్తవ్య నిర్వహణ పూర్తి చేసేది చాలా రోజుల తర్వాత ఓ సాయంత్రం డ్యూటీ నుంచి వెళ్ళబోతున్న జానకి సిస్టర్ అనే పిలుపుతో వెలుదిరిగి చూసింది గంభీరమైన గొంతులో మార్ధవం వెళ్ళబోతున్న ఆమె టక్కున వెనుదిరిగి సార్ పిలిచారా అంది ఎస్ వెళ్ళిపోతున్నారా అతని గొంతులో తడబాటు ప్రశ్నార్థకంగా అతని వైపు ఒకసారి చూసి తలవంచింది జానకి ఆహా ఏం లేదు హాస్పిటలు ఇల్లు తిండి డ్యూటీ నిద్ర ఒకటే బోర్గా ఉంది మన ప్యూన్ ఎర్రన్న తన పొలాలు తోటలు చూడమని చాలా రోజులై పిలుస్తున్నారు ఓసారి వెళ్ళొద్దాం ఊరికనే కంపెనీ కోసం మీకు రావడానికి అభ్యంతరమా అడిగి తేలిగ్గా గాలి పీల్చాడు డాక్టర్ ప్రసాద్ ఒకసారి ఎందుకనో కంగారు పడి మళ్ళీ నిలదొక్కుంటూ జవాబు ఏం చెప్పాలా అనే ఆలోచనలో మునిగిపోయింది కొన్ని క్షణాలు జానకి ఈ మాత్రం దానికి అభ్యంతరం ఏమిటి తాను అతనే మా తాను అతనే మాత్రం కాదుగా అయినా అతన్ని చూస్తూనే తానెందుకు తప్పుగా అతన్ని అర్థం చేసుకోవాలి ఇదివరకు ఎందరో డాక్టర్ల దగ్గర తాను నిర్భయంగా ఖచ్చితంగా పనిచేసి వారి ప్రశంసలు అందుకుంది ఇతడు అవివాహితుడనా లేక అతని చూపులు మాటలు తనలో అలజడి రేపుతున్నాయా ఏమో ఆ రోజు జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటున్న అతని వైపు చూస్తూ అలా పిచ్చిమొహంగా పావుగంట నిశ్చేతనంగా ఉండిపోయిన తనని తట్టిలేపినట్లు నవ్వాడు డాక్టర్ ప్రసాద్ నన్ను ఇది వరలో ఎప్పుడైనా చూసారా మీరు అంటూ లేదు సార్ అంటూ తలవాల్చింది సిగ్గుగా ఆమె మౌనం సిగ్గుగా అయిష్టంగా ఊహించిన డాక్టర్ ప్రసాద్ సారీ వద్దులేండి కాంపౌండరు పియూను వస్తున్నారుగా అన్నాడు లేచి నిల్చుంటూ టక్కున వాస్తవంలోకి వచ్చిన జానకి టెన్ మినిట్స్ వెయిట్ చేయండి సార్ ఒకసారి వచ్చేస్తాను అంది ప్రఫుల్ల వదనంతో ఆమె వైపు చూసి మందహాసం చేస్తూ వెళ్ళిరండి అంటూ మళ్ళీ కూర్చున్నాడు ప్రసాద్ ఊరు దాటి నాలుగడుగులు వేసేసరికి ఏడికమ్మ వెళ్తుండ్రు పెట్టెట్టుకొనేరు మంత్రసానమ్మ రాలేదు అందో పల్లెపడుచు వైపు విచిత్రంగా చూస్తూ చెప్పబోయి ఆమెకు జవాబు అన్నాడు డాక్టర్ ప్రసాద్ ఎర్రన్న వైపు చూసి నవ్వుతూ మా తోట దొడ్డి అయ్యగోరికి చూపిద్దామని తీసుకెళ్తుంటే ఏటే నీ ప్రశ్నలు అన్నాడు ఎర్రన్న తాను నవ్వుతూ చిన్నగా నవ్వి మౌనంగా ఉండిపోయింది జానకి హాస్పిటల్ దాటిన తర్వాత అందరితో కలిసి హాయిగా నవ్వుతూ నవ్విస్తూ తక్కువ ఎక్కువ హోదాలు లెక్క చేయక తిరిగే డాక్టర్ ప్రసాద్ అంటే అందరికీ అదొక రకమైన చనువు అభిమానమున్నాయి పరిసరాలు చూస్తూ స్వచ్ఛమైన గాలి హాయిగా పీలుస్తూ ఒకరి వెనకొకరు నడుస్తున్నారు ఈ తాడి చెట్టు కాడి నుంచండి అని తన పొలం సరిహద్దు చూపించి నిశ్శబ్దాన్ని భంగపరిచాడు ఎర్రన్న ఓహో తల పంకించి నిల్చున్నాడు డాక్టర్ ప్రసాద్ అతను పక్కనే నిల్చుంది జానకి ఈ తాడి చెట్టు కాడి నుంచండి అంటూ చేతులు అటు ఇటు చాపి సరిహద్దులు చూపి కొన్ని ఎకరాల తన పొలాన్ని మామిడి తోట కొబ్బరి తోట పొలాల మధ్య తమ పాకని చూపించి కలుపు మొక్కలు తీస్తున్న అతని తండ్రిని అయ్యా అని పిలిచాడు ఎర్రన్న తోటలు పొలము చూసిన డాక్టర్ ప్రసాద్ చూపులు పక్కనున్న జానికి వైపు ప్రసరించాయి తెల్లని చీర బ్రౌన్ కలర్ జాకెట్ అందంగా చుట్టిన సిగలో ఒక పక్కన పసుపు గులాబీ ముడిచి చిత్తరువుల మంత్రముగ్ధల ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తున్న జానకి అపురూప సౌందర్యవతిలా కనిపించి చలించాడు డాక్టర్ ప్రసాద్ ఎటో చూస్తున్న ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి అతని ఏజీ ఎంతంటారు డాక్టర్ అని అతని వైపు చూసిన జానకి తుళ్ళి పడింది ఆమె వైపే అదోలా సూటిగా చూస్తున్న డాక్టర్ ప్రసాద్ పచ్చ గులాబీ అన్నాడు తడబాటుగా నాకు పువ్వులు ముడిచే అలవాట్లేదు వారమ్మాయి బలవంతాన తలలో ముడిచిందే వేళ అంటూ సిగలో పువ్వు చేతిలోకి తీసుకుంది జానకి మెడలు వణుకుతున్న తాత వారి సమీపానికి వచ్చి బాబయ్య మా ఓడు చెప్తాడు మీరు దేవుడనంటూ డాక్టర్ని సిస్టర్ని మార్చి మార్చి పరిశీలనగా చూసి అయ్యగారు అమ్మగారు చక్కటి జోడి అంటూ ముసిముసిగా సంతోషంగా నవ్వాడు చివాళ్ళ ముందుకు నడుస్తూ వట్టి బ్రూట్స్ అని గొణిగాడు డాక్టర్ ప్రసాద్ చిచి ఇలా ఇతనితో రావటం పొరపాటైంది పలానా అని తెలియని ప్రతివారు అలా అనుకోవచ్చు అయినా ఇతనికి చొరవ జాస్తి ఆడామగ ఎవ్వరైనా నవ్వేస్తూ మాట్లాడేస్తాడు తన వైపు ఒక్కసారి ఎందుకలా చూస్తాడు తన రూపం ఇతన్ని ఆకర్షిస్తోందేమో అనుకున్న జానకి గుండెలు దడదడలాడి భయంగా బిగుసుకున్నాయి అరే అలా నిలుచుండిపోయారేమిటి కమాన్ హుషారుగా చేతులుపుతూ నడుస్తున్న డాక్టర్ జానకిని చూసి పకాలను నవ్వాడు ఆ నవ్వు అతని చనువు ఆమెకు కోపం వచ్చింది తప్పనిసరిగా ఇబ్బందిగా అతని వైపు నడుస్తూ ఎంత టీవీగా ఏమీ జరగనట్టు ఎలా ముందుకు నడిచిపోతున్నాడు ఎవ్వరి మాటలు పట్టించుకోడులా ఉంది అతనికేం నవ్వేసుకుంటాడు మగవాడు ఆడది ఎలా అవుతుందో అతనికి ఎలా తెలుస్తుంది అనుకుంది జానకి సిస్టర్ పడ్డట్టు కదిలి అతని వైపు చూసింది ఇలా నా పక్కన నిల్చొని అలా చూడండి పచ్చని సిల్క్ దుప్పట్లు పరిచినట్టు వరిచేలు ఎత్తుగా పచ్చగా బలిసి తెల్లని శంఖం లాంటి పూలతో అందంగా నువ్వు చేలు ఆ నల్లని కొండలు చిరుగాలికి కదిలి సూర్యకాంతికి మెరిసిపోయే చెరువులోని అలలు అంటూ అరే నుంచి కాదు నుంచి అంటున్న డాక్టర్ వైపు కోపంగా చూసింది జానకి చాలా బాగున్నాయి డాక్టర్ సీనరీలు కానీ మీలాంటి మగవారి దగ్గర నాలాంటి ఆడవాళ్లు ఎటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తారో కాస్త హృదయం విప్పి ఆలోచించండి డాక్టర్ స్త్రీలు ఏ పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తారో గ్రహించండి ఆమె గొంతు దుఃఖభారంతో వణికింది జలజల కన్నీటి బొట్లు తెల్లని చెంపల మీద నుంచి జారిపోయాయి ముత్యాల్లా చేతులు కట్టుకుని నిటారుగా నిల్చున్న డాక్టర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి మైక్ గాడ్ అతని చేత్తో తల పైకి సరి చేసుకుంటూ నయం కాంపౌండరు ప్యూను పాక దగ్గరే ఉండిపోయారు ఐఎం సారీ మీకెందుకో చాలా కోపం వచ్చేసింది ఎందుకో తీవ్రంగా బాధపడిపోతున్నారు బహుశా తాత అలా అన్నాడని అయితే నేను మాత్రం ఏం చేయాలి చెప్పండి అంటూ రెండు క్షణాల తర్వాత సమర్థత అర్హత ఉన్నప్పుడు ఆడది ఏ పరిస్థితిలో ఉద్యోగం చేయవచ్చు బీదా బికారి అయితేనే చెయ్యాలనేముంది అయినా ఉద్యోగం చేసే స్త్రీలని అందున నా దగ్గర పనిచేసే స్త్రీలని తేలిగ్గా చూసి చులకనగా మాట్లాడే స్వభావం నాది కాదు నా గురించి మీరెలా అనుకున్నా సరే మీరు నా దగ్గర పనిచేస్తున్న సంవత్సరం పైన దొరిన ఈ కాలంలో మిమ్మల్ని నొప్పించే విధంగా నేను ప్రవర్తించి ఉంటే క్షమించండి అని గడగడ అనేసిన అతని వదనం ఎందుకో కందింది కొద్దిగా దీర్ఘంగా నిట్టూర్చి మళ్ళీ అన్నాడు మిస్ జానకి మీకే కాదు క్యారెక్టర్ నాకు ఉంది క్యారెక్టర్ అనేది స్త్రీలకే పరిమితం కాదు పురుషులకు కావాలి నా ఉద్దేశంలో స్థిరంగా దృఢంగా పౌరుషంగా ధ్వనించిందా గొంతు నో నో ఆహా కాదు సార్ కంగారుగా భయంగా అంది జానకి అతను వినిపించుకుంటున్నట్టు లేడు టకటక నడిచి వెళ్ళిపోతున్నాడు అతనికి రెండు గజాల దూరంలో మూగగా నడిచే ఆమెలో గతం గజిబిజిగా కదలాడుతోంది ఆ రోజు జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటున్న అతని చెయ్యి పచ్చగా దృఢంగా చేతివేళ్లు పొడవుగా చెయ్యి మొత్తం ఏదో అందంగా కనిపించి అతని వదనంలోకి చూసింది అదేమో అది వరకెప్పుడు తనలా ఎవ్వరినీ చూసి చలించలేదు తనని మరిపించే ఏదో శక్తి అతనిలో ఉంది ఒక్కోసారి అతన్ని చూస్తూ కొన్ని క్షణాలు నిశ్చేతనంగా ఉండిపోయి తనం తాను తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి చిచి తానే అతనిలో ఎవరి పోలికలో వెతుకుతూ అతనికి చనువిచ్చేస్తుంది కాబోలు డ్యూటీకి సంబంధించినంతవరకే అంతకన్నా ఇతరత్ర అతనేం మాట్లాడాడు ఒకరి వ్యక్తిగత విషయాలు ఒకరు ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు ఇప్పటి వరకు మొదటిసారి ప్రశ్న హౌస్ కన్వీనియంట్గా ఉందా తర్వాత ఎప్పుడో మీ వాళ్ళ మీ వాళ్ళెవరి దగ్గరకన్నా వెళ్ళవలసి వస్తే లీవ్ తీసుకుంటూ ఉండొచ్చు ఆ గొంతులో ఎంత మెత్తదనం మరెప్పుడో లంచ్ టైంలో ఏదో చలోక్తి విసిరి అందరితో పాటు తాను నవ్వుతూ సిస్టర్ ఏదో మూడ్లో ఉన్నట్టుంది అన్నాడు వాట్ సార్ అంటూ తాను చిన్నగా నవ్వింది అంతే ఏవైనా చిన్న చిన్న పొడి మాటలు మాత్రమే తనతో మాట్లాడేది ఆ రోజు ఈ పేషెంట్ని రిసీవ్ చేసుకోండి అంటూ ఎంత చిలిపిగా నవ్వాడు ఎంత కొంటెగా చూశాడు తాను చిరాగ్గా చూస్తే వండర్ఫుల్ అంటాడా ఎంత చొరవా తన అందాన్ని మెచ్చుకునే అధికారం వీడికెవడిచ్చాడు ఆమె వేడిగా నిట్టూర్చి తలెత్తి చూసింది గట్టు నుంచి అవతలిగట్టుకు ఒక్కసారి దాటి అలా తిరిగి రండి అంటూ ముందుకు నడుస్తున్న డాక్టర్ ప్రసాద్ వైపు చూసింది తాటాకుల చేప మీద చింత చెట్టు కింద కూర్చున్నారు ఎడమెడంగా డాక్టర్ సిస్టర్ కాంపౌండర్ కొబ్బరి నీళ్ళు తెచ్చాడు ఎర్రన్న ఏమైనా మాట్లాడండి సార్ హుషారుగా అడిగాడు కాంపౌండర్ డాక్టర్ పెదవులపై చిన్న హాసరేఖ కదలాడి మాయమైంది ఎంత నిగ్రహించుకున్న సిస్టర్ రూపం అతని దృక్పథం నుంచి తొలగడం లేదు ఎలా తుడిచిపెట్టేయాలి తన దగ్గర ఉద్యోగం చేసే ఒక సిస్టర్లానే ఆమెను భావిస్తే ఆమె గురించి పదే పదే ఆలోచించవలసిన అవసరం ఏముంది ఆమె రూపం ఆకర్షణీయం కావచ్చు ఆమె తెలివైనదే చురుకైనది కావచ్చు అంత మాత్రాన ఆమెకు స్వంత ఆమెను స్వంతం చేసుకోలేడుగా ఏమో ఆ తాత అలా అంటుంటే ఆ మాట నిజమైతే ఎంతో బాగుండును అనిపించింది తనకు తన పక్కన ఆమె ఎంతో బాగుంది రేపపాటు కాలం ఆమె వైపు చూసిన ప్రసాద్ జానకి ముద్దబంతి పువ్వులా ఉంది అనుకున్నాడు పాతికేళ్లు మనిషి ఎంతో బాగుంది వెకిలిగా కాకుండా రిజర్వుడ్గా హుందాగా ఉన్న ఈ జానకిని పెళ్లి చేసుకుంటే తన పరుగులు తీసే ఊహలకి నవ్వొస్తుంటే మరి వెళ్దాం అంటూ లేచి నిల్చున్నాడు డాక్టర్ ప్రసాద్ ఉదయం తొమ్మిది కావస్తోంది ఎవరికోసమో ఎదురు చూసి విసిగిన డాక్టర్ ప్రసాద్ బెల్ గట్టిగా నొక్కాడు వచ్చి నిల్చున్న ప్యూన్ వైపు చూస్తూ సిస్టర్ని పిలు అన్నాడు అది ఓటండి సిలువు చీటి అన్నాడు ప్యూన్ లీవ్ లెటర్ చదివిన ప్రసాద్ ఓహ్ జ్వరమా అంటూ అదోలా నవ్వుకున్నాడు అతనికి హాస్పిటల్ అంతా నిద్రపోతున్నట్టు అనిపించింది ఏ పని సక్రమంగా జరగడం లేదు ప్రతి క్షణం సిస్టర్ అని పిలవబోయి తడబాటు కొన్ని గంటలు మాత్రమే హాస్పిటల్లో ఉండి ఇంటికొచ్చిన డాక్టర్ ప్రసాద్ రికార్డ్ ప్లేయర్ ముందు కూర్చున్నాడు తన పాటలు వింటూ ఉన్నాడు ఇష్టమైన పాటలన్నీ విని భోజనం చేసి నిద్రపోయాడు అతని కలల నిండుగా జానకి ఈ వేళ మూడవ రోజు నిజంగా జ్వరమైతే హాస్పిటల్కి రమ్మను అన్నాడు డాక్టర్ ప్రసాద్ లీవ్ లెటర్ తెచ్చిన పదేళ్ల వైపు చిరాగ్గా చూస్తూ పది నిమిషాల్లో తిరిగొచ్చిన కుర్రాడు అబద్ధమాడవలసిన పని నాకు లేదు వచ్చి చూడమను అన్నారండి అన్నాడు డాక్టర్ ప్రసాద్ వైపు చూసి అమాయకంగా నవ్వుతూ అయితే నిజంగా జ్వరమేనా అబ్బాయి అన్నాడు కొంటెగా ప్రసాద్ నేనే కాఫీ ఇస్తున్నాను సార్ ఆమె లేవలేకపోతున్నారు అన్నాడు ఆ అబ్బాయి సరేలే ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చి చూస్తానని చెప్పు అన్నాడు ప్రసాద్ పల్స్ చూస్తున్న డాక్టర్ వైపు క్షణం చూసి చూపులు తిప్పుకుంది జానకి థర్మామీటర్ ఆమె చేతికిస్తూ ఒళ్ళునొప్పులు తలనొప్పి అని ప్రశ్నించాడు డాక్టర్ ఆమె పొడిగా సమాధానం చెప్పింది టెంపరేచర్ నోట్ చేయండి వచ్చి చూస్తుంటాను టాబ్లెట్స్ పంపిస్తాను వేసుకోండి అంటూ ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు ప్రసాద్ వరుసగా వారం రోజుల జ్వరంతో బాగా నీరసించిపోయింది జానకి మరో వారం తరువాత డ్యూటీకి వచ్చిన ఆమె వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ సిస్టర్ ఎన్నో సంవత్సరాల తరువాత మీరు హాస్పిటల్కి వచ్చినట్టు అనిపిస్తుంది మీరిక్కడ పాదం మోపేసరికి నా విరిగిన చెయ్యి బాగైనట్టుంది అంత సంతోషంగా ఉంది హమ్మయ్యా కూర్చోండి అని మెరిసే కళ్ళతో తృప్తిగా ఆమె వైపు చూస్తూ గబగబా అన్నాడు డాక్టర్ ప్రసాద్ కృతజ్ఞత పూర్వకంగా నమస్కరించి అతను కూర్చీలో కూర్చుంటూ మీకు చాలా శ్రమ కలిగించాను డాక్టర్ మిమ్మల్ని రకంగా విసిగించాననుకుంటాను ఇంజెక్షన్లు ఏవో కొని తెప్పించారట తరువాత ఫీజు ఎంతైందో చెప్తే అంది జానకి నోనో అక్కర్లేదు కొందరు పేదలకి ఉచితంగానే వైద్యం చేస్తాను మీకు తెలిసిందేగా నా ఆర్జన తినేవారెవరూ లేరు ఇంట్లో నా అనేవాళ్ళు మీరేమో ఇవ్వక్కర్లేదు అంటూ పేలవంగా నవ్వాడు డాక్టర్ ప్రసాద్ ఆ గొంతులో ఏదో వ్యధ అతని వదనంలో నీలి నీడలు నేను పేదరాల్ని కానుగా ప్లీజ్ కనీసం నా కోసం మీరు కొన్న మందులు ఖరీదన్న తీసుకోవాలి అని మునిపంటితో క్రిందపేదవి నొక్కిపట్టుతూ మౌనంగా ఉండిపోయింది జానకి ఒక్క క్షణం ఆమె వైపు పరిశీలనగా చూసిన డాక్టర్ నాలుగు బిల్ కాగితాలు ఆమె ముందుంచాడు పర్సు తెరిచి నాలుగు పది రూపాయల కాగితాలు అతని ముందుంచింది జానకి థ్యాంక్స్ బరువుగా ధ్వనించింది అతని గొంతు కొన్ని నిమిషాల తర్వాత మీరింకా బాగా వీక్ బాగా వీక్గా ఉన్నారు ఈ ఇంజక్షన్లు తీసుకోండి అని ఆమె చేతికి ఒక కాగితం ఇచ్చాడు డాక్టర్ ప్రసాద్ ఈసారి ఆమె థ్యాంక్స్ చెప్పింది సిస్టర్ మీరు ఆపరేషన్ చేశారా ఆశ్చర్యంగా నమ్మలేనట్టు ఆమె వైపు చూస్తూ అడిగాడు డాక్టర్ ప్రసాద్ ఎస్ సార్ సక్సెస్ అయింది అంటూ తాను ముందు చాలా చాలా భయపడ్డానని ఆమె పరిస్థితి చూసి తెగించి ఏమైతే అవుతుందని ఆపరేషన్ చేశానని ఆమె చెబుతుంటే టేబుల్పై బలంగా గుద్దీ చప్పుడు చేసి నాకెందుకు కబురు చేయలేదు అన్నాడు డాక్టర్ ప్రసాద్ హోరున వర్షం పైగా ప్యూను ఆయా ఇద్దరూ డ్యూటీకి రాలేదు మిగతా ముగ్గురం మాత్రమే ఉన్నాం ఎవరిని వదిలినా నాకు సహాయం లోపమవుతుంది అందుకని క్షమించండి డాక్టర్ క్షమించండి ఏమైతే అవుతుందని ఆపరేషన్ చేశారా అలా నొక్కి నొక్కి మాట్లాడినప్పుడు అతని మొహం కోపంతో జేవురించింది మళ్ళీ అన్నాడు తన అమూల్యమైన ప్రాణం మీ చేతిలో పెట్టి నిశ్చింతగా కళ్ళు మూసుకున్న ఆమె ఏమైతే అవుతుందని ఆపరేషన్ చేశారా ఇలాంటి నిర్లక్ష్యం నేను సహించను ఇటుపైన ఇలా తెలియని అనుభవం లేని మీకు అధికారం లేని పనిచేస్తే మీ ఐదేళ్ల బాండు రద్దు చేసుకోవాల్సి వస్తుంది ఇలా ఆంగ్లంలో తీవ్రంగా మందలిస్తున్న డాక్టర్ వైపు భయంగా చూస్తూ మీరు వచ్చేదాకా ఆమె బ్రతకదనే ఉద్దేశంతో అలా సాహసించాను మరెప్పుడు ఇటుపై ఎప్పుడు చెయ్యను ఆమె కూడా ఆంగ్లంలో చెప్పింది ఆమె మృదుమధురమైన గొంతుతో చక్కగా ఆంగ్లంలో మాట్లాడగలదు అనుకున్నాడు ప్రసాద్ తొలిసారిగా ఒక్క క్షణం తలవాల్చి నిల్చున్న ఆమె వైపు చూసి వెళ్ళొచ్చు అని నెమ్మదిగా అన్నాడు తరువాత ప్రతి ఒక్క కేసు టెస్ట్ చేసేటప్పుడు సిస్టర్ అని పిలిచి ఆమెకు ఆ జబ్బు ఎలా నయమవుతుందో ఎలా ట్రీట్ చేయాలో అసలు ఆ జబ్బు ఎలా అంకురించిందో వివరంగా ఆంగ్లంలో చెప్పేవాడు డాక్టర్ ప్రసాద్ ఆసక్తిగా విని అవగాహన చేసుకునేది సిస్టర్ ఇద్దరి మధ్య గురు శిష్య అనుబంధం ఏర్పడిపోయింది ఒక్కోసారి తనకై తాను డాక్టర్ ఒక్కసారి నా ప్రశ్నలకు సమాధానం చెప్పరా అని చనువుగా అడిగేది ఓహో డబ్బు ఖర్చు కాకుండా ఏడేళ్లు చదవకుండా పోవాలనుకుంది కాబోలు అడగండి నవ్వేవాడు ప్రసాద్ ఓ సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతాన తలుపు అనిపించి తలుపు తెరిచిన జానకి రండి అంది కంగారుగా ఎప్పుడు ఊరికనే మీ ఇంటికి రానివాణ్ణి ఎందుకొచ్చానా అని కంగారుగా ఉంది కదూ నాకు అమ్మ అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు మీతో కొంచెంసేపు మాట్లాడాలి ఏమైనా పనుందా అంటూ కూర్చున్నాడు డాక్టర్ ప్రసాద్ ఆమె గుండె దడదడలాడింది ఏం మాట్లాడాలో ఏమున్నాయి నా ఇంటికొచ్చి మాట్లాడవలసినవి మౌనంగా అతను ఎదురు కుర్చీలో కూర్చొని అతని వైపు బెదురుగా చూస్తోంది జానకి రేపు చిన్న క్యాంప్కి వెళ్తున్నాను అంటే ఇవి చూడండి అంటూ మూడు ఫోటోలు ఆమె చేతికిచ్చాడు డాక్టర్ ప్రసాద్ ఫోటోలు చేతిలోకి తీసుకున్న జానకి గుండెల నిండుగా తేలిగ్గా గాలి పీల్చింది మూడు ఫోటోలు చూసిన తర్వాత చిన్నగా నవ్వుతూ ఓహో స్వయంవరానికి అంటే పెళ్లి చూపులకి వెళ్తున్నారన్నమాట అంది మరేం మా అమ్మ ఉన్నళ్ళు ఇలా పోరేది భార్యను తెచ్చుకోమని ఆమె పోయింది వీడు అంటే నా ఫ్రెండ్ చెదలా తినేస్తున్నాడు ఉత్తరాలు రాసి రాసి ఫోటో పంపించాడు వాణ్ణి వదిలించుకోవడానికి పెళ్లి చేసుకోవాలి అంటూ నవ్వాడు ప్రసాద్ అయితే ముగ్గురిని ఒకేసారి వరుసగా చూసొస్తారా నవ్వబోతూ అడిగింది జానకి మీరు సెలెక్ట్ చేయండి ఏ అమ్మాయి బాగుందో అన్నాడు ప్రసాద్ ఫోటోకి మనిషికి బాగా తేడా కనిపిస్తుంది ఒక్కో చోట అయినా ఈ అమ్మాయి బాగుంది కదూ అంది జానకి ఆ ఫోటో అతను చేతికిస్తూ బాగుంది కానీ స్కూల్ మాస్టర్ కూతురు వట్టి ఎస్ఎస్ఎల్సి అన్నాడు ఆ ఫోటో వైపు చూసి అసంతృప్తిగా నవ్వుతూ ఈ అమ్మాయి అంది జానకి మరో ఫోటో వైపు చూపిస్తూ రిటైర్డ్ రిటైర్డ్ జడ్జి కూతురు ఎంఏ కానీ ఎన్నేళ్ళు ఉంటాయంటారు అన్నాడు ప్రసాద్ పోనీ ఈ అమ్మాయి అంది జానకి తహసీల్దార్ కూతురు మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతోంది బాగా డబ్బున్న వాళ్ళు అన్నీ బాగున్నాయి కానీ కానీ చెట్టి ముక్కు చీపి కళ్ళు బాగా నవ్వొచ్చింది జానకి కానీ సభ్యత కాదని వచ్చే నవ్వు నాపుకుంటూ మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి డాక్టర్ అని కుతూహలంగా అతని వైపు చూస్తూ అడిగింది జానకి హాస్యం చేస్తున్నారా కొంచెం చిన్నబుచ్చుకున్నట్లు అడిగాడు డాక్టర్ నోనో ప్రతివారు అంటే ఆడామగ ఎవరైనా జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ఇలాంటి వారై ఉండాలి అని కోరుకోవడంలో తప్పేముంది అందంగా మంచి చదువు అంటే ఏదన్నా డిగ్రీ తెచ్చుకొని మంచి స్టేటస్లో ఉన్న వాళ్ళ అమ్మాయిని చేసుకోవాలని నెమ్మదిగా అన్నాడు ప్రసాద్ ఆత్మీయంగా ఒక చెల్లెలితో మాట్లాడినట్టు మీరిలా హృదయం విప్పి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది డాక్టర్ అదే చదువుతో నా ఉద్దేశం చెబుతున్నాను డిగ్రీ స్టేటస్ కన్నా ఆ అమ్మాయి అణకువ అందం గుణం ప్రధానంగా తీసుకోవాలి డిగ్రీ లేకున్నంత మాత్రాన ప్రమాదమేముంది స్కూల్ ఫైనల్ చాలనుకుంటాను అంది జానకి సంతోషంగా అతని వైపు చూస్తూ ఓహో ఆ టీచర్ కూతురు మీకు నచ్చుంటుంది అంటూ నవ్వాడు డాక్టర్ ప్రసాద్ ఓసారి చూసి రండి ఎలా ఉన్నారో వీళ్ళంతా అయినా వివాహం అంటే మీ ఇష్ట ప్రకారమే మీకు నచ్చిన అమ్మాయితోనే జరగాలి అంది నెమ్మదిగా జానకి అతని వదనమెందుకో గంభీరంగా మారిపోయింది ఆ వదనంలో ఏవేవో భావాలు త్వర త్వరగా కదిలిపోయాయి ఒక్కసారి ఒక్క క్షణం విషాదంగా మారి మళ్ళీ ఓ కృత్రిమపు నవ్వు పెదవులపై నాట్యం చేసింది వస్తాను అంటూ లేచి నిల్చున్నాడు ప్రసాద్ ఉండండి అంటూ ఓ గ్లాసు నిమ్మరసం ఇచ్చింది జానకి గ్లాసు కింద ఉంచి గుడ్ నైట్ మరి వెళ్తానన్నాడు ప్రసాద్ మళ్ళీ ఎప్పుడొస్తారు అప్రయత్నంగా ప్రశ్నించింది జానకి టూ డేస్ అంతే అన్నాడు ప్రసాద్ వెనుదిరిగి ఆమె వైపు ఒకసారి చూసి నవ్వి మళ్ళీ ముందుకు నడుస్తూ తిరిగి వచ్చిన డాక్టర్ ప్రసాద్ పెళ్లి చూపుల తాలూకు రిజల్ట్స్ ఏమన్నా చెబుతాడేమో అని రెండు రోజులు కుతూహలంగా ఎదురు చూసిన జానకి నిరుత్సాహమే ఎదురైంది మా బాబయ్య ఓసారి నన్ను రమ్మని రాస్తున్నారు చూడాలనుందట నాలుగు రోజులు లీవిస్తే ఊరెళ్ళాలనుకుంటున్నాను డాక్టర్ అంది జానకి వెళ్ళిరండి మామూలుగా అన్నాడు డాక్టర్ ప్రసాద్ మీరు ఇన్విటేషన్ కార్డు ఎప్పుడిస్తారో అని మీ శ్రీమతిని చూశాక వెళ్ళాలని అంది అతని వైపు చూసి చిన్నగా నవ్వుతూ చచ డబ్బు దండగైంది నాకు వాళ్ళెవ్వరూ నచ్చలేదు అన్నాడు ప్రసాద్ అయ్య బాబోయ్ అయితే మీకు శ్రీమతై పుట్టిన అమ్మాయి తెరచాటు నుంచి యువతలకు వచ్చేసరికి చాలా కాలం పట్టొచ్చు అంటూ కిలకిలా నవ్వేసింది జానకి అలా అతని ఎదురుగా స్వేచ్ఛగా ఏ సంకోచం లేకుండా నవ్వడం అదే మొదటిసారి తన వైపే పరవశంగా మత్తుగా చూస్తున్న ప్రసాద్ని కొన్ని క్షణాల తర్వాత గమనించిన జానకి కంగారుగా సిగ్గుగా తలవాల్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమె వైపు చూసిన ప్రసాద్ దీర్ఘంగా నెట్టూర్చాడెందుకనో రాత్రి ఎనిమిది గంటల వేళ బాబు డాక్టర్ గారు ఇల్లేదేనా అని ప్రవేశించిన వ్యక్తిని చూస్తూనే కంగారు పడిపోయాడు ప్రసాద్ కోపంతో కళ్లల్లో ఎర్రజీరలు తేలాయి అంతలో మెరుపులా చటుక్కున పక్క గదిలోకి వెళ్ళి వచ్చిన డాక్టర్ ప్రసాద్ నల్లద్దాల కళ్ళజోడు గళ్లలుంగి కట్బనియన్ మెడను చుట్టిన టవాలు తలకు చుట్టిన మఫ్లరు కాక గొంతు మరోలా మారి ఆ ఇదే ఎవరు మీరు అని ప్రశ్నించాడు నమస్కారం బాబూ మీ హాస్పిటల్లో నర్సు పని చేస్తుంది జానకని మా ఇంటికి వెళ్ళాలి బాబు వెదవది బస్సు తోబలో పాడైంది నాకు దృష్టి ఆనదు ఈ అర్ధరాత్రి పూట దాని ఇల్లు తెలియదని మీ ఇల్లు చూపించాడో పుణ్యాత్ముడు తమరు ఎవరన్నా మనిషినిచ్చి జానకి ఇంటికి నన్ను పంపించాలి ఆమె పేరేమిటన్నారు ఆ గొంతులో తీవ్రమైన సంచలనం ఆందోళన మేం చిట్టి అంటాం బాబు అందరూ జానకి అని పిలుస్తారు అన్నాడతను అతని గుండె ఒక్క క్షణం లయతప్పినట్లయింది వాస్తవమో కలో నిర్ణయించుకోలేని అయోమయ స్థితి అందులోంచి కోలుకునేసరికి కొన్ని క్షణాలు పట్టింది డాక్టర్ ప్రసాద్కి ఆ ఆగంతకుని వైపు తేరిపారా చూస్తున్న ప్రసాద్కి తల తిరిగినట్లయింది కొంచెం ఇప్పిస్తారా అలసి వచ్చిన అతని గొంతు స్వయంగా అతనికి అందిస్తూ భోజనం చేసి కానీ ఉండండి అన్నాడు ప్రసాద్ ఆ గొంతు నిండుగా అభిమానం ఆదరం ఆత్మీయత ఆహా ఎంత మాట అన్నారు మా చిట్టి రాసిందిలండి మీ గురించి మొదట భయపడ్డాను కుర్రాడని కానీ మా బాస్ చాలా మంచివారు నన్నో చెల్లెల్లా చూస్తున్నారని రాసింది మీరింకా అభివృద్ధిలోకి వస్తారు మరి వెళ్తాను రాత్రి పదకొండైనా సరే దాని చేతి అన్నంతో ఈవేళ ఈ కడుపు నింపాలన్నాడు తను లేచి నిల్చుంటూ తమరి పేరు అడిగాడు ప్రసాద్ వెంకట్రామయ్య అన్నాడతను గుండెల్లో అలజడి సర్దుకున్నాక మీ అమ్మాయి చేతి వంట అంత బాగుంటుంది కాబోలు అన్నాడు నవ్వబోతు ప్రసాద్ అమృతం ఏమిటనుకున్నారు మరి వెళ్తాను సర్వెంట్ ఎవరినన్నా పంపించరు అతని చెయ్యి పట్టుకొని కానీ ముందు కడుగు వేయలేను అన్నాడు వెంకట్రామయ్య ఆ వేళ డ్యూటీకి వచ్చిన జానకి వింతగా కొత్త అందాల్ని సంతరించుకుని వచ్చినట్టు కనిపించింది డాక్టర్ ప్రసాద్కి మెరిసే కళ్ళతో తృప్తిగా నిండుగా ఆమె వైపు చూస్తూ మీ బాబాయ్ గారు ఉన్నారా అని ప్రశ్నించాడు ఉన్నారు సార్ ఆ రాత్రి వేళ మీరు అతనికి అతిథి మర్యాదలు చేసి మరీ పంపారు మా ఇంటికి అంది మృదువుగా నవ్వుతూ ఏమో ఆయన నాకు అతిథిలా కనిపించలేదు ఒక ఆత్మీయుడిగా కనిపించారంతే దృష్టి సరిగ్గా ఐఎం సారీ మనుషుల్ని రాత్రి మాత్రమే గుర్తుపట్టలేరా లేక పగలు అంతేనా అడిగారు ఆతృతగా ఇదివరకు ఇంత అధ్వానం లేదు ఇప్పుడు అసలు కనిపించడం లేదట ఆపరేషన్ చేయిస్తే ఆమె మాట కడ్డొస్తూ అన్నాడు డాక్టర్ ప్రసాద్ పెద్దవారైపోయారు అంటూ నసిగింది జానకి నాకు తెలిసిన ఐ స్పెషలిస్టు ఒక ఆయన ఉన్నారు లెటర్ రాస్తాను ఆయన్ని ఇక్కడే ఉంచండి తప్పకుండా దృష్టి వస్తుంది ట్రై చేద్దాం అన్నాడు డాక్టర్ ప్రసాద్ థ్యాంక్స్ చెబుతాను బాబాయ్తో అంది జానకి ఆయన్ని నర్సింగ్ హోంలో జాయిన్ చేద్దాం తప్పకుండా నయమవుతుంది నాకు తెలుసు అలా చేద్దాం ఏమంటావు అన్నాడు జానకి వైపు ఆతృతగా చూస్తూ లాభం లేదు సార్ అంది జానకి బాధగా నిట్టూరుస్తూ చాలా లాభం ఉంది ఆయనకు దృష్టి రావాలి వచ్చేదాకా నాకు నిద్ర పట్టదు మీరు అడ్డు తగలకండి మరి మీది మంచి మనస్సు డాక్టర్ కానీ కానీ నర్సింగ్ హోమ్ అంటే చాలా ఖర్చవుతుంది నసిగింది జానకి దానిదేముంది నేనిస్తాను తరువాత చూసుకుందాం అతనితో డబ్బు ఖర్చు సంగతి చెప్పకండి ఒప్పుకోకపోవచ్చు ఊరికనే మీకు నేను డబ్బు ఇవ్వడం లేదు మీరు నిరాకరించడానికి ఏమంటారు అతని మాట కాదనలేకపోయింది జానకి మరొక ఊళ్ళో స్పెషలిస్టు వెంకట్రామన్ నర్సింగ్ హోంలో జాయిన్ అయ్యాడు వెంకట్రామయ్య నర్స్ డాక్టర్ నెవర్ డాక్టరు ఎవరినలా పిలుస్తున్నారనుకుంటూ వెనుతిరిగి అతని వైపు చూసిన జానకి మిమ్మల్నే అంటున్న ప్రసాద్ వైపు అర్థం కానట్లు చూసింది అతని సమీపంలో నిల్చొని నాలుగవ నంబర్ బెడ్ ఆమె టెంపరేచర్ నోట్ చేయండి వాళ్ళ అన్నాడు ప్రసాద్ వెళ్తున్న ఆమెను జానకి అని మళ్ళీ పిలిచాడు డాక్టర్ ప్రసాద్ ఆమె తుళ్ళిపడ్డట్లు వెనుదిరిగి కళ్ళు చిట్లించి అతని వైపు చిరాగా చూస్తూ సార్ పిలిచారా అంది ఆమె కలవరపాటు గ్రహించిన డాక్టర్ చిలిపిగా నవ్వి కొంటెగా ఆమె వైపు చూస్తూ లేదులే వెళ్ళు అన్నాడు ఆమెకు చిరాకు కోపం అసహ్యం అన్నీ అనిపించాయి ఏమిటి తన ఉద్దేశం నర్స్ ఇదివరకు ఎప్పుడూ లేని సంబోధన జానకి అట ఏమిటి అతి చనువు లేదులే వెళ్ళు ఏకవచన ప్రయోగం ఏదో ఎత్తువేస్తున్నట్లున్నాడు అనుకున్న జానకి మళ్ళీ చచ పాపం ఎందుకలా అనుకోవాలి బాబాయిని స్వయంగా తీసుకెళ్ళి తనకెంత హెల్ప్ చేశాడు మిస్ జానకి మీకే కాదు నాకు ఉంది క్యారెక్టర్ ఆనాడు అతని గొంతు ఎంత దృఢంగా ధ్వనించింది కాస్త చనువు తీసుకుని అలా ఆప్యాయతగా పిలిచాడేమో అంతే అయి ఉంటుంది అని అతన్ని మరొకలా అపార్థం చేసుకోలేక అతని మాటలు చూపులు సమర్థించుకోలేక సతమతమైంది జానకి కొన్ని క్షణాలు తరువాత వారం రోజులు గడిచినా అతని నోటి ద్వారా సిస్టర్ అన్న సంబోధన పొరపాటునన్నా రాలేదు నర్స్ జానకి ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తోంది ఆ పిలుపు జానకి లంచ్ టైంలో అయ్యగారు పిలుస్తున్నారు మిమ్మల్ని అంటూ ఎర్రన పిలవడంతో ఎక్కడున్నారు ఇప్పుడు ఆఫీస్ రూమ్లో లేరే అంది జానకి కాఫీ పుచ్చుకుంటున్నారండి మిమ్మల్ని అక్కడికే రమ్మన్నారు అతని ప్రైవేట్ రూమ్ కొంచెం సంకోచించిన జానకి వస్తున్నానని చెప్పు అంది తన కోసమే ఎదురు చూస్తున్నట్టు కూర్చున్న డాక్టర్ ప్రసాద్ వైపు చూస్తూ సార్ పిలిచారట అంది జానకి ఆమె రాగానే స్ప్రింగ్ డోర్ మూసుకుంది ఫ్లాస్క్లో కాఫీ రెండు కప్పుల్లో ఉంచుతూ మీరు ఈ వేళ భోజనం చేయలేదు కదూ అన్నాడు ఆమె వైపు ఓ క్షణం పరిశీలనగా చూసిన డాక్టర్ ప్రసాద్ చేశాను సార్ నాకొద్దు మీరు తీసుకోండి కంగారుగా వెళ్ళబోయింది జానకి కొంచెం మాట్లాడాలి ఆమె నిలుచుంది కూర్చోండి జానకి మీ బాబాయి దగ్గర నుంచి లెటర్ ఏమైనా వచ్చిందా అడిగాడు డాక్టర్ ప్రసాద్ అతను ఎదురు కూర్చీలో కూర్చుంటూ వెంకట్రామన్ గారు రాశారు అంది ఏమని ఆపరేషన్ చేయడానికి ఆయన శరీర ఆరోగ్యం ప్రస్తుతం బాగులేదని మీరేమన్నా రాశారా అప్రయత్నంగా ప్రశ్నించింది జేబులోంచి ఒక కవరు ఆమె చేతికిస్తూ కాఫీ తీసుకోండి అన్నాడు వద్దు ఇప్పుడే తీసుకున్నాను అబద్ధం వద్దు సార్ మీరు భోజనం మానేస్తే మీ బాబాయ్ ఆరోగ్యం చెక్కబడుతుందా జానకి దయచేసి అలా పిలవకండి డాక్టర్ చటుక్కు నాంది జానకి ఎలా అతని గొంతు నిండుగా చిలిపితనం మామూలుగా ఇదివరలో ఎలా పిలిచేవారో సిస్టర్ అని దయచేసి అలానే పిలవండి ప్లీజ్ మరేమనుకోవద్దు జవాబు ఏం ఆయనకి అంది జానకి చదివి ఆ కవర్ మళ్ళీ అతను చేతికిస్తూ నేనలా మరి పిలవలేను ఓ నెల పోయిన తర్వాతే ఆపరేషన్ చేయొచ్చని రాశాను మీరు అలాగే రాయండి మరేం పర్వాలేదు ఆయనకి కొన్ని సూచనలు చేశాను ఈ లోపల మీరు పేషెంట్ అయ్యేలా ఉన్నారు కాఫీ తీసుకోవాలి లేకపోతే నేను తీసుకోను అన్నాడు ప్రసాద్ ఒక్కో మాట స్థిరంగా దృఢంగా అంటున్న అతని వైపు దిమ్మెరిపోయి నిల్చొని చూసింది రెండు క్షణాలు గబగబ కాఫీ తాగి చివాలున చివాల వచ్చేసింది నర్స్ ఏ జానకి ఆ గొంతులో కవ్వింపు తలుపు భళ్ళును తెరుచుకుంది చిలిపిగా నవ్వుతూ తలెత్తి చూశాడు ప్రసాద్ ఆఖరిసారిగా చెప్తున్నాను డాక్టర్ అలా పిలవద్దు రోషంగా ముక్కుపుటాలు ఎగరేస్తూ అంది జానకి ఐఎం సారీ జానకి సిస్టర్ అని పిలవలేకపోతున్నానేమిటో ఇలా పిలిచినంత మాత్రాన మీకేం పోయింది ఏమీ పోదు పోగొట్టుకోను కానీ స్టాఫ్ అంతా ఏమనుకుంటారు ఆమె కళ్ళ నిండుగా నీరు ఏమీ అనుకోరు అనుకున్నా నీకు నాకు పోయేదేమీ లేదు విసురుగా వెళ్ళిపోయాడు డాక్టర్ ప్రసాద్ ఏమిటి తన ఉద్దేశం పిలవలేడట ఎందుకు పిలవలేడు అతన్ని ఏమేమో అడిగేయాలనుకుంది ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళిపోవాలనుకుంది చాలా చాలా అనుకుంది కానీ ఏమీ చెయ్యలేకపోయింది జానకి అతను అలాగే పిలుస్తున్నాడు నర్స్ అనేటప్పుడు కొంటెతనం జానకి అనేటప్పుడు ఏదో తీయని ఆప్యాయత ఆ గొంతులో తొణికిసలాడుతున్నాయి ఎలా పిలిస్తే అలా పిలవని ఇతనే చేస్తాడు నన్ను నిర్లక్ష్యంగా పలుకుతుంది జానకి అతను చనువుగా తిరుగుతున్నాడు ఆమె అసహనంతో ఉడికిపోతోంది కందిన మొహాన్ని చూసి ఎండలో నిల్చున్నారా అని ప్రశ్నిస్తున్నాడు చెమ్మగిలిన కళ్ళు చూసి కంట్లో ఏమన్నా పడిందా అని అడుగుతున్నాడు సహనం కోల్పోయిన జానకి ఓ రోజునంది నాకేం బాగాలేదు డాక్టర్ రిజైన్ చేసిపోవాలనుంది అని మరెందుకు పోలేకపోతున్నట్టో రెట్టించిన కొంటతనం అతని చూపుల్లో మీరిచ్చే జీతం వదులుకోలేక ఇంతకన్నా మరో దారి లేక నేనొక ఫూల్ని కాకపోతే గవర్నమెంట్ సర్వీస్ వదులుకొని అంటూ చుట్టూ ఓసారి చూసి ఎవరూ లేనట్టు గమనించి మీరిచ్చే బోడి జీతం కోసం వచ్చి క్షణక్షణం అవమానంతో చచ్చిపోతున్నాను అని అతని వైపు చీత్కారంగా చూసి గబగబా వెళ్ళిపోయింది జానకి వెళ్తున్న ఆమె వైపు నిండుగా చూస్తూ ఆమెకు వినిపించేలా హాయిగా నవ్వాడు డాక్టర్ ప్రసాద్ నాకేమన్నా లెటర్స్ ఉన్నాయా డాక్టర్ అంటూ ప్రవేశించిన జానకిని కూర్చోమన్నట్టు చెయ్యూపి టపాలు చూస్తున్నాడు ప్రసాద్ అతని పెదవులు ఎందుకో చిరునవ్వుతో విచ్చుకున్నాయి కవరు విప్పి అందులో కాగితం తీశాడు టప్పున చిన్న ఫోటో పడింది చొరవగా ఫోటో చేతిలోకి తీసుకొని చూసిన జానకి డాక్టర్ ఈ అమ్మాయి చాలా బాగున్నారు సార్ అంది సందడిగా అతను ఉత్తరం చిన్న చిన్న ముక్కలుగా చించి పారేస్తూ నేను చూడను అన్నాడు గంభీరంగా ధ్వరించింది అతను గొంతు ఎందుకని చూడరు నవ్వబోతు అడిగింది ఇంకా ఇలాంటి ఉత్తరాలు రాయొద్దని ఫోటోలు పంపొద్దని వార్నింగ్ ఇచ్చి ఉత్తరం రాస్తాను ఈ కవర్లో ఆ ఫోటో పెట్టేయండి అతను ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తే మౌనంగా అతను చెప్పినట్టే చేసింది జానకి మౌనంగా లేచి వెళ్లబోతున్న ఆమెను జానకి అని పిలిచాడు డాక్టర్ ప్రసాద్ ఆ గొంతు తడిగా ఉంది వెనుదురికి నిల్చొని ప్రశ్నార్థకంగా చూసింది జానకి మామయ్య ఆహా కాదు మీ బాబాయ్కి శుక్రవారం ఆపరేషన్ చేస్తారట అంటే రెండు రోజులుంది వెళ్తారా అంటూ ఆమె చేతికో కవరిచ్చాడు కృతజ్ఞతాభావం వ్యక్తమయ్యేలా అతని వైపు చూస్తూ రేపు ఆపరేషన్ అనగా వెళ్తాను సార్ అంది జానకి సాయంత్రం ఆరున్నర ప్రాంతాన డాక్టర్ ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో కూర్చున్న జానకి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఇంట్లో మీ తాలూకు ఎవరూ లేరా సార్ అంటూ ఇబ్బందిగా కదిలింది వంటవాడు ప్యూను ఉన్నారే అన్నాడు డాక్టర్ ప్రసాద్ అదోలా నవ్వుతూ ఎదురెదురు కుర్చీలో కూర్చున్న ఇద్దరికి చెరక కప్పు కాఫీ తెచ్చిపెట్టాడు ప్యూన్ కాఫీ సిప్ చేస్తూ నేను మనీ ఆర్డర్ చేసిన మనీ వాపస్ చేశారు వెంకట్రామన్ అంటూ ఆమె వైపు చూశారు డాక్టర్ ప్రసాద్ జవాబు రాకపోవడంతో మీరు నా దగ్గర తీసుకోవద్దని ఆయనకు రాశారా అన్నాడు అదోలా నవ్వబోతు అవును వాయిదాల్లో నేనే ఇస్తానని రాశాను మీరెందుకు అనవసరంగా ఇందులో నవ్వేసింది జానకి కాఫీ తీసుకోండి రేపు ఉదయం వెళ్తున్నారా ఏకంగా నెల రోజులు లీవ్ పెట్టారు అన్నాడు ప్రసాద్ అవును సార్ మీరు ఈవేళ హాస్పిటల్కి రాలేదు ఓసారి మీతో చెప్పిపోదామని మీ ఇంటికి వచ్చాను మీ ఇల్లు చాలా బాగుంది సార్ కొత్తగా కట్టించారా అంటూ లేచి నిల్చుంది జానకి బాగుంటే ఈ ఇంట్లోనే ఉండిపోండి నాకేం అభ్యంతరం లేదు నెల్లాళ్ళు నెల రోజుల దాకా మరిక కనిపించరు కాబోలు ఆమె గతుక్కుమంది ఆ గొంతులోని మార్పు ఆమెను కలవరపెట్టింది మరి వెళ్తాను సార్ ముందుకు నడవబోయినా ఆమె కడ్డుగా నిల్చున్నాడు డాక్టర్ ప్రసాద్ ఆమె వైపు గుచ్చిగుచ్చి చూస్తున్న అతని ఎదలో ఎన్నో భావాలు గల్లంతు చేస్తున్నాయి అతని గుండె వేగంగా స్పందిస్తోంది జానకి చుట్టూ అతని ఊహలు గిరగిరా తిరుగుతున్నాయి ఆమె అందం యవ్వనం అతన్ని మత్తెక్కిస్తున్నాయి కానీ కానీ అతనిలో ఏదో సంకోచం ప్రతి వ్యక్తిని చూపులతోనే దూరంగా ఉంచే ఆమె వ్యక్తిత్వాన్ని దృఢంగా నిశ్వసించిన ఆమె శీలాన్ని గౌరవించిన ఆమెను పరీక్షించాలనే పట్టుదల సమయం దాటిపోతుందనే తొందరపాటు అతన్ని వివసుణ్ణి చేయగా మత్తుగా ఆమె వైపు చూస్తూ కట్లు విప్పే రోజొస్తాను తప్పకుండా అన్ని సక్సెస్ అవుతాయని ఆశిస్తున్నాను జానకి అన్నాడు దగ్గరగా వస్తున్న అతని వైపు భయంగా చూస్తూ డాక్టర్ అని అరవబోయిన ఆమె నోటిని మృదువుగా నొక్కి ఆమెను బలంగా దగ్గరకు తీసుకుని గింజుకుంటున్న ఆమె పెదవులపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు ప్రసాద్ క్షణంలో అతని చెంప చెల్లు మంది స్కౌండ్రల్ ఎంత పనిచేశావు అంది అతని నుండి విడిపించుకున్న జానకి తాను ఊహించని పరిణామానికి విభ్రాంత అయ్యి అవమానభారంతో నిలవనియని ఆవేశంతో దుఃఖంతో ఆమె గుండె ఎగిసి ఎగిసి పడుతోంది మూసి తెరిచిన అతని కళ్ళు ఉన్నాయి తృప్తిగా గర్వంగా ప్రపంచాన్ని జయించిన వీరుడిలా నిండు హృదయంతో ఆమె వైపు చూశాడు ప్రసాద్ ఛే నువ్వు గోముఖ వ్యాఘ్రానివని తెలుసుకోలేకపోయాను రాస్కెల్ ఎంత సాహసం చేశావు ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది పర్వాలేదులే మైలపడపోలేదు నువ్వు నవ్వాడు సంతోషంగా ఆమె గుండె పగిలెలా ఏడ్చిందో రెండు క్షణాలు తల గోడకేసి కొట్టుకుంది ఛే దుర్మార్గుడా నువ్వు తాకిన ఈ శరీరం కాల్చినా పవిత్రం కాదు నిన్ను చంపెయ్యాలనుంది కాల్చెయ్యాలనుంది రోషారుణిత నేత్రాలతో నిర్విరావంగా వర్షిస్తుంటే రెండు చేతుల్లో మొహం దాచుకుంది ఏమీ చేయలేవు నవ్వాడు సుతారంగా చి నోర్మయ్ రాస్కెల్ పశుబలం నీలా నాకు లేకపోవచ్చును కానీ కానీ నేను భగవంతుణ్ణి న్యాయాన్ని నమ్మిన దాన్నైతే శీలవతనైతే అన్యాయంగా పరస్తియం తెలిసి ఇలా ప్రవర్తించిన నువ్వు నాశనమైపోతావు ఆమె ఆవేశంగా భుసలు కొడుతూ మొహం తుడుచుకుంది ఓకే నవ్వాడు మళ్ళీ చిచి బళ్ళను తలుపు తెరుచుకొని వెళ్ళిపోయింది జానికి అతను నవ్వే నవ్వు సెలయేలులా గలగల ధ్వనిస్తూ ఆమెను వెంబడించింది మండే గుండెతో ఆగని దుఃఖంతో ఆమె ఇల్లు చేరి డాక్టర్ని తన దురదృష్టాన్ని తన కన్న తల్లిదండ్రుల్ని తాళ్ళికట్టిన భర్తను దైవాన్ని అందరినీ కసితీరా తిట్టుకుంది చావాలనుకుంది డాక్టర్ని ఎలా అన్నా చంపాలనుకుంది ఊరు దేశం వదిలిపోవాలనుకుంది ఉద్యోగానికి రాజీనామా కాగితం రాసింది భోరున ఏడ్చింది భగవద్గీత చేతిలోకి తీసుకుంది అలసిపోయిన జానకి నీరసంగా చాలా రాత్రి గడిచిన తర్వాత నిద్రపోయింది ఈమెన తాను తిరస్కరించి ఉపేక్షించింది మామూలుగా మాట్లాడి పంపయ్యవలసింది బాగా ఏడుస్తూ ఉంటుంది పాపం ఆమె ఇంటికోసారి వెళ్ళి తానెవరో చెప్పి క్షమించమని అర్థిస్తే ఆమెను దగ్గరగా తీసుకుని లాలించి ఓదార్చాలనిపించింది జీవిక కలిసిపోయిన ఆమెకు పూలపాన్పు పరవాలనిపించింది ఇంకా ఎలా ఎలానో ఎన్నో చెయ్యాలనిపించింది అతనికి గ్లాస్ నీళ్లు తాగాడు చేతులు కట్టుకుని పచాలు చేశాడు కణతలు బలంగా రుద్దుకున్నాడు ఆమె వెళ్లిన వైపు చూశాడు వీధి వరండాలోకి వచ్చాడు బయట పిండారబోసినట్టుంది వెన్నెల గార్డెన్లో పూల మొక్కలు చిరుగాలికి తలలూపుతున్నాయి అలా నిశ్చలంగా శూన్యంలోకి చూస్తున్న అతని దృక్పథంలో కుమిలి కుమిలి ఏడ్చే జానకి గోచరించింది రాత్రి పది గంటలైంది అన్యమనస్కంగా చిరాగ్గా ఉన్న అతనికి అన్నం సహించలేదు తీవ్రంగా ఏమేమో ఆలోచించిన అతనికి ఏదో అనుమానం తోచింది ప్యూన్ని పిలిచాడు గట్టిగా చూడు సిస్టర్ ఏం చేస్తున్నారో ఓసారి చూసిరా అంతే కిటికీలోంచి చూడు నిద్రపోతుంటే లేపకు అన్నాడు ఆమె నిద్రపోలేదు కానీ ఏదో చదువుతున్నారు అని చెప్పిన మాటలు విన్న డాక్టర్ ప్రసాద్ నిన్ను చూడలేదా అని ప్రశ్నించాడు టక్కున లేదు అని జవాబు వచ్చింది అతని మనస్సు అదోలా అయిపోయింది చాలా రాత్రి గడిచాక బరువుగా కళ్ళు మూశాడు నిద్రపోవాలనే ప్రయత్నంలో ప్యూన్ చేత నాకు లెటర్ పంపారమ్మా మీ బాస్ ఆహా కాదు వారు మీరు బంధువులు అనుకుంటాను చూడండి అంటూ ఓ కాగితం ఆమె చేతికిచ్చాడు వెంకట్రామన్ ఇష్టం లేకున్నా చదివింది జానకి ఆ ఉత్తరం సారాంశం వెంకట్రామయ్య పొరపాటున ఏమైనా అతనికి దృష్టి రాకున్నా డాక్టర్ ప్రసాద్కి భవిష్యత్తే లేదట అతని భవిష్యత్తు ఇతని చేతుల్లో ఉందట ఏమిటి పిచ్చి ఉత్తరం మా బాబాయ్కి దృష్టి రాదని నేను తప్పకుండా వస్తుందని ఆయన వాదించుకున్నాం డాక్టర్ అందుకని ఇలా రాసుంటారు అని నవ్వేసింది జానకి ఏది నా వైపు చూడండి అంటూ బల్ల బెడ్ దగ్గరికి లాగి కూర్చున్నాడు డాక్టర్ ప్రసాద్ పీడలా వదలడేం విసుగ్గా తల తిప్పుకుంది జానకి ముడుతలు పడ్డ ముఖంలో లోతుకుపోయి కొంచెం ఎర్రగా ఉన్న కళ్ళెత్తి చూసిన వెంకట్రామయ్య వణికే గొంతు గొంతుతో నువ్వు నువ్వు అబ్బిగాడివి కదూ అన్నాడు తుళ్ళిపడి మళ్ళీ నిలదొక్కుకుంది జానకి ఆమె ఏమో అనే లోపుగా నువ్వి హాస్పిటల్కి ఎందుకు వచ్చావు అబ్బిగా నన్ను చూడాలనేనా ఆ గొంతులో ఆశ్చర్యం ఏదో వ్యధ అతని చూపులో చాలా కాలం తర్వాత చూసినట్టు సంభ్రమం తొట్టుపాటు ష్ ఏమిటి బాబయ్యా మతిపోయిందా సరిగ్గా కనిపించలేదా ఈయన ఈయన మా బాస్ అనుకునే అబ్బిగాడు కాదు కరుకుగా ఆమె గొంతు అవును మామయ్య నేను నువ్వనుకునే అబ్బిగాడినే కావాలంటే మరొకసారి చూడు బాగున్నావా ఇంకేం కంప్లైంట్స్ లేవు కదూ అన్నాడు డాక్టర్ ప్రసాద్ వెంకట్రామయ్య తల అప్యాయంగా నిమురుతూ ఏదో భ్రమిస్తున్నాడు మా బాబాయ్ అతనికి దృష్టి మతి రెండూ సరిగ్గా లేవు ప్లీజ్ దయచేసి అంటూ కోపంగా ప్రసాద్ వైపు చూసిన ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ చెంప తడుముకుంటూ చిన్నగా నవ్వాడు ప్రసాద్ ఇది గోరా బాబు జానకి చావలేక బ్రతుకుతోందిరా ఇంకేమో అనుబోతున్నా వెంకట్రామయ్య నోరు చేత్తో మూస్తూ ప్లీజ్ వెళ్ళండి డాక్టర్ అని అసహనంగా అంది జానకి ఆయన అంటున్న వ్యక్తి మీకు తెలుసా జానకి అని అడిగాడు ప్రసాద్ సూటిగా ఆమె వైపు చూస్తూ అవతలకి నడవండి చెప్తాను మా బాబాయిని డిస్టర్బ్ చేయొద్దు దయచేసి మరేం మాట్లాడకండి ఇది హాస్పిటల్ వార్డు మీ ప్రైవేట్ రూమ్ కాదు కసిగా అంది జానకి సరే నాతో ఒక్కసారి అలా రావాలి మీరు కొన్ని కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి అన్నాడు ప్రసాద్ అతని గొంతు గంభీరంగా ధ్వనించింది వెళ్ళమ్మా అన్నాడు వెంకట్రామయ్య హాస్పిటల్ గేటు దాటే వరకు అతని వెనక విసురుగా మౌనంగా నడిచిన ఆమె ఏమిటా ముఖ్య విషయాలు అని టక్కున నిలుచుని ప్రశ్నించింది కనుబొమ్మలు చిట్లిస్తూ ఇక్కడ కాదు ఇది మెయిన్ రోడ్ పార్కు పోదాం అన్నాడు ప్రసాద్ రెండు క్షణాలు ఆలోచించి సరే అంది జానకి అతని వెనక మౌనంగా నడిచే ఆమెలో రోషం బుసలు కొడుతోంది మెత్తని పచ్చికలో మోకాళ్ల మధ్య తలా అంచి డాక్టర్ ప్రసాద్కి కొంచెం దూరంలో కూర్చున్న జానకి రోదన స్వరంతో మీరు ఒంటరి వారని మొదట భయమనిపించిన తరువాత చాలా మంచివారనిపించే విధంగా ప్రవర్తించారు డాక్టర్ మీరు మీ దగ్గర చాలా నేర్చుకున్నాను మీరు నాకెంతో ఆత్మీయులు అనుకున్నాను మీది మంచి హృదయం అనుకున్నాను మీ హాస్పిటల్లో మీ దగ్గరే జీవితాంతం పనిచేయాలనుకున్నాను మీ రక్షణలో నన్నే నాగులు కాటేయలేవనుకున్నాను మీరు నా అన్నలా ఆదుకుంటారనుకున్నాను కానీ డాక్టర్ ఇలా మారిపోయారు నా ప్రవర్తనలో ఏదన్నా లోపముందా కాదు నేను ఎలాంటి చనువు మీకు ఇవ్వలేదు కాదు డాక్టర్ మా బాబాయిని చూసిన క్షణం నుంచి మీరు మారిపోయారు అంది జానకి కరెక్ట్ అన్నాడు ప్రసాద్ కరెక్ట్ చిచి సిగ్గులేదు నాలాంటి చెల్లెళ్ళు లేరా మీకు ఎందుకు నన్ను ఇలా తరుముకొస్తున్నారు డాక్టర్ గొంతు సవరించుకొని ఒక్కసారి తలెత్తి అతని వైపు చీత్కారంగా చూసి మళ్ళీ అంది చెల్లెలుంటేగా తెలిసేందుకు చిచి మీ చూపులు మాటలు వెకిలి నవ్వులు ఆర్జించిన విద్యని కలుషితం చేస్తున్నాయని తెలియదా మీకు నైట్ డ్యూటీ సిస్టర్ని ఎంతో గౌరవంగా చూస్తారే నేనంటే మీకెందుకు ఈ పగ నేనేం అపరాధం చేశాను మీకేం అపకారం చేశాను నన్ను వెంటాడి నా శీలాన్ని నాశనం చేస్తే మీకొచ్చే లాభమేమిటి నా చుట్టూ ముచ్చులెందుకు బిగిస్తున్నారు అబ్బిగాణ్ణి నేనే అని బాబాయి దగ్గర అబద్ధమాడారు ఎంత సాహసం నన్ను బ్రతకనివ్వండి డాక్టర్ నేను మీకు బలైపోతే మా రెక్కలు రాని తమ్ముడి గతే ఏమవుతుంది మా బాబాయ్ ఏమవ్వాలి వెక్కి వెక్కి ఏడుస్తున్నా ఆమె వైపు చూసి జాలిగా అతనిలో మళ్ళీ ఏదో కొంటతనం నన్ను పెళ్లి చేసుకుంటారా సిగరెట్ వెలిగించి ఆమె మొహంపై పొగవదులుతూ అన్నాడు మామూలు మాటల ప్రసాద్ చివాలున లేచి నిల్చుని షటబ్ చి ఇలా ఏకాంతంలో మీతో మాట్లాడడం తప్పు మీతో ఒంటరిగా రావడం రెండవ తప్పు ఛీ నాకు అసలు బుద్ధి లేదు పబ్లిక్ పార్క్లో ఏం చేస్తారనుకున్నాను నేను వివాహితను నాకు ఉన్నాడు అంది జానకి అతని పేరేమిటో అతని గొంతులో కొంటెతనం నేను చెప్పను మీకు అనవసరం రాజీనామా కాగితం అందే ఉంటుంది మీకు మరి సెలవు వెళ్ళబోతున్న ఆమె చెయ్యి టక్కున పట్టుకున్నాడు డాక్టర్ ప్రసాద్ వదలండి అరుస్తాను అతని చెయ్యి విసురుగా విడిపించుకుంది జానకి అతని గొంతు మెత్తగా ధ్వనించింది ఆమె ఒక్క క్షణం నిల్చుని కదలబోయింది జానకి ప్లీజ్ సారీ ఎక్స్క్యూజ్ మీ జానకి ఒక్కసారి ఒక్కసారి కూర్చో జానకి అతని గొంతులో అర్తింపు నేను కూర్చోను మీతో మాట్లాడను అసలు మా బాబాయ్ మీకెలా తెలుసు ఎప్పటినుంచి తెలుసు అతని మతి పోగొట్టి మా అమ్మ తమ్ముడు మామయ్యగా నేను పుట్టినప్పటి నుంచి అతని మతి కాదుపోయింది నీది అబద్ధం అర్చినట్టు అంది జానకి నిజం నిదానంగా అన్నాడు డాక్టర్ ప్రసాద్ నేను నమ్మలేను మీరెవరు బాబాయ్ ఎవరు మీకు బాబాయికి ఉన్న సంబంధం ఏమిటి నన్ను మోసగించాలని మీరు నమ్మినా నమ్మకున్నా నేను మా వాళ్ళందరిలో ఒకనాడు గుర్తింపబడే అబ్బిగాడిని ప్రసాదరావుని మీ బాబాయ్ నాకు మేనమామ అతని అన్న కూతురు అంటే మా పెద్ద మామయ్య కూతురు మెడలో కట్టాను నేను తాపీగా పచ్చికవైపు చూస్తూ అన్నాడు డాక్టర్ ప్రసాద్ అబద్ధం అన్ని అబద్ధాలు నా తాలూకు సంగతులన్నీ తెలుసుకున్నారు మీరు మా అబ్బిగాడు కాదు మీరు నాకు బాగా తెలుసు ఆమెకేమిటో మతి అవుతోంది ఏమిటి తెలుసు మీకు నవ్వాడు ప్రసాద్ అతను చాలా దురుసు స్వభావం కలవాడు నేనంటే అస్సలు ఇష్టం లేనివాడతను అతను ఎప్పటికీ ఇలా మారడు అది నాకు తెలుసు డాక్టర్ నన్ను మోసగించలేరు నా మీద పగబట్టారేమో చెప్పండి ప్రాణం ఇప్పుడే తీసుకోగలను ఆవేశంగా వణికే గొంతుతో అంది జానకి జానకి కంపన స్వరంతో అన్నాడు ప్రసాద్ ఏం లోపల అనుభవించాలనుకుంటున్నారా ఆమె గొంతు కర్కశంగా ధ్వనించింది ప్లీజ్ దయచేసి ఐదు నిమిషాలు కూర్చో నేను నువ్వనుకుంటున్నంత దుర్మార్గుణి కాదు కూర్చోజానికి అర్థిస్తున్నాను ఆ గొంతులో మెత్తటి బాధ నెమ్మదిగా కూర్చుంటూ ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది జానకి పెళ్ళి నాటికి మీ వయసు ఎంత క్రాస్ ఎగ్జామినేషన్ కాబోలు పన్నెండు అంది అతని వైపు చురుగ్గా చూస్తూ అతని వయసు పద్దెనిమిది అనుకుంటాను అతను ఆ వివాహాన్ని ఇష్టంగానే చేసుకున్నాడా లేదు నీకెలా తెలుసు అమ్మ అత్తయ్య ఇంట్లో వాళ్ళనుకునే మాటలు ఏమని ఈ ప్రశ్నలు వేయడంలో మీ ఉద్దేశం తర్వాత తెలుసుకుంటారు మా అత్తయ్య భర్త పోయారు సడన్గా వాళ్ళ ఆస్తి తగాదాల్లో ఉంది అత్తయ్యకు ఉంది ఆమె ఏ క్షణంలోనన్నా పోవచ్చు అబ్బిగాడు అంటే ఆయన చిన్నవారు అనేటప్పుడు ఆమె సిగ్గపడుతున్నట్టు కనిపించి నవ్వుకున్నాడు ప్రసాద్ పెద్ద మనిషి అయితే కన్యాధార ఫలితం దక్కదని ఒక చాదస్తం అయితే మళ్ళీ రెట్టించాడు నన్ను అతనికి ముడిపెడితే నాన్న ఆ వ్యవహారాలు చూస్తారని అయితే మీ వాళ్ళకేం స్వార్థం లేదంటావు నవ్వబోతు అన్నాడు ఉండొచ్చు మొండిగా అంది కన్యాధార ఫలితమని అది సరే ఆ తర్వాత అతని అయిష్టాన్ని మీతో చెప్పాడా పేలవంగా నవ్వి తల అడ్డంగా ఊపింది ఆ తరువాత అన్నాడు ఆమె అతని వైపు చిరాగ్గా చూస్తూ మీకు అనవసరం అనుకుంటాను అంది కాదు అన్నాడు ఆమెకు విసుగేసింది తర్వాత ఏముంది అతనికి నేనంటే ఇష్టం లేదు వద్దన్నాడు ఆ ఇష్టం లేని మనిషి దగ్గరికి నేను వెళ్ళనన్నాను నాన్న అమ్మ బెంగలతో చచ్చారు తరువాత పిన్నిపోయింది బాబాయ్ పది సంవత్సరాల క్రితం అతని చేత తన్నులు తినొచ్చారు నన్ను అసహించుకునే ఆయన ఇప్పుడు ఇంత వయసు వచ్చాక నన్ను కోరుకుంటారా మీరు నిజంగా అబ్బిగాడైనా అక్కర్లేదు సరే అసహనంగా అంది దడదడ జానకి సరే నేనే ఆ అబ్బిగాడిని నిల్చున్నాడు ప్రసాద్ కాదు పచ్చి మోసం కసిగా అంది పోనీ ఇప్పుడు గుర్తుపట్టగలవా జానకి అతని గొంతులో మెత్తటి బాధ నేను వెళ్తున్నాను మరేం ప్రశ్నించవద్దు ప్లీజ్ దయచేసి నాకు మరి కనిపించకండి సెలవు ఆమె చెయ్యి టక్కున తన చేత్తో నొక్కి వదులుతూ అలా అనడానికి వీల్లేదు ఒక్కసారి నేనే నీ భర్తనంటే నమ్మలేకపోతున్నావు స్థిమితంగా ఆలోచించు అంటూ తానే ముందుకు నడిచాడు తూలుతూ అతను వెనక నడిచిందామే ఇద్దరూ కొంత దూరం మౌనంగా నడిచి చెరకు రోడ్డుకు చీలిపోయారు వెళుతూ వెనుదిరిగి నిల్చుని రెండు క్షణాలు ఆమె వైపు చూశాడు డాక్టర్ ప్రసాద్ అతని ఎందుకో కదిలిపోయింది వెంకట్రామయ్య గొంతులో కాఫీ పోస్తూ బాబాయ్ ఆహా కాదు మన అబ్బిగాడు ఇప్పుడెక్కడుంటున్నారు అని తడబడే గొంతుతో ప్రశ్నించింది జానకి ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి కండ్రెప్పలు ఉబ్బి ఉన్నాయి మొహం పీకుపోయి ఉంది ఆమె వైపు చూసిన వెంకట్రామయ్య నువ్వేమిటమ్మా అలా అన్నావు ఒంట్లో బాగుండలేదా ఎన్నేళ్ల తర్వాత కనిపించాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అన్నీ అడగాలనుకున్నాను వాణ్ణి నిలబడినిచ్చావా లాక్కెళ్ళావు నువ్వు అడగలేదు ఏమీను అని ఎదురు ప్రశ్న వేశాడు వెంకట్రామయ్య ఆయన నిజంగా అబ్బిగాడా బాబాయి ప్రశ్నించింది జానకి తన్ను తాను నిలదొక్కుంటూ బాగుంది ఇదివరకన్నా కొంచెం లావెక్కి మనిషి బాగున్నాడు సుమి నీకు తెలియదు పదహారు సంవత్సరాల క్రితం పెళ్లిపీటల మీద చూశావు అంతే ఇప్పుడేం గుర్తుపడతావు నువ్వు ట్రైనింగ్లో ఉన్నప్పుడే ఇల్లు భూములు అమ్మి స్వస్థలం వదిలేశాడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటే మనం కనిపిస్తామని వెళ్ళిపోయాడట ఈ వేళ నన్ను చూడ్డానికి వచ్చాడంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది కదూ అంటూ జానకి వైపు చూసి నవ్వాడు వెంకట్రామయ్య ఆయన మా బాస్ ఇన్నాళ్ళు ఆయన దగ్గరే పనిచేశాను ఏమిటో బాబాయ్ నాకేదో ఉంది అంది జానకి ఎందుకమ్మా పిచ్చి శబాష్ గమ్మత్తుగా ఉంది నిన్ను బాగా అర్థం చేసుకుని ఉంటాడు నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళింటికి నేను వెళ్ళిన నాడే గ్రహించేసుంటాడు నీ దగ్గర నీకేమీ కానట్టు నాటకమాడా రక్త సంబంధం ఎక్కడికి పోతుంది సంతోషంగా నవ్వుతూ ఇంకేమేమో అంటున్నాడు వెంకట్రామయ్య ఆమెకేమీ వినిపించడం లేదు పార్కులో పచ్చికలో చెతిగిలబడి నిస్త్రాణగా కూర్చొని చెరిగిన నొక్కునొక్కుల క్రాఫ్తో మెరిసే చక్కటి కళ్ళతో ఆశగా తన వైపు చూస్తూ గొంతు నిండా ప్రేమ అనురాగం నింపుకుని కొంటెగా మాట్లాడిన డాక్టర్ ప్రసాద్ ఆమె దృక్పథంలో గోచరిస్తున్నాడు దీర్ఘంగా నిట్టూర్చి వెళ్తాను బాబాయ్ అంది జానకి అమ్మాయి అబ్బిగాడికో ఉత్తరం రాయి నేనొకసారి రమ్మన్నానని వెళ్లబోతున్నామే చూద్దాంలే అంది ఆ రాత్రి ఆమెకు మెలకువలో నిద్రమత్తు తొలగిన క్షణాల్లో కలల్లో స్వేచ్ఛగా విహరించాడు డాక్టర్ ప్రసాద్ రెండు రోజుల తర్వాత ఆమెకు వచ్చింది మణికే చేతులతో విప్పి చదువుకుంది మై డియర్ జానకి చిట్టి చింపెయ్యకుండా చదవాలి నా మీదొట్టు ప్రజలకు పనికి వచ్చే మనిషిని సుమా నేను అబ్బిగా అవునో కాదో మామయ్య అడిగావా ఎటువంటి విషమ పరిస్థితిలో ఇరికించాడు భగవంతుడు నన్ను నేను నీ భర్తలను చెప్పి క్షమించమని అడగాలని విఫల ప్రయత్నం చేశాను పార్క్లో నిన్నెలా నమ్మించాలో ఎలా చెప్పాలో నాకు తెలియదు జానికి ఓడిపోయాను నన్నొక మోసగాడిగా అసహించుకుంటున్నావు కదూ గుర్తు తెచ్చుకో మన చిన్ననాటి కొన్ని సంఘటనలు రాస్తున్నాను నేను మా నాన్న అమ్మ మీ ఊరొచ్చాం పండగకి భోగి మంట దగ్గర నువ్వు నేను దగ్గరగా కూర్చున్నాం నీ గౌను చివరలు అంటుకొని మంటలు లేచాయి మంటలు నా చేతులతో నలిపి ఆర్పేశాను నా చేతులు బొబ్బలెక్కాయి ఆ వేళ బొబ్బట్లు తినలేదు గుర్తుందా మరొకసారి మా ఊరు మామయ్యతో వచ్చావు మా పెరట్లో జామి చెట్టెక్కి పిందెలు కోసి నిన్ను పిలిచి నీ మీది విసిరాను కోతి కోతి అని నన్ను వెక్కిరించావు కోపంగా చెట్టు దిగబోయిన నేను జారిపడ్డాను నువ్వు చప్పట్లు చరిచి నవ్వావు అలా నవ్వుతున్నప్పుడు నువ్వెంతో బాగున్నావని ఆనాడు అనుకున్నాను కానీ ఈనాడు నా దగ్గర నువ్వు పనిచేసేటప్పుడు ఎప్పుడన్నా రోషంగా చూసినా నవ్వినా నీలో ఎన్నో అందాలని చూసేవాణ్ణి జానకి ఒక్కోసారి కావాలని నిన్ను కవ్వించేవాణ్ణి రోషంగా మారే నీ వదనం చూడాలని తీక్షణంగా వెలిగే నీ కళ్ళల్లోని వెలుగులు చూడాలనిను మరొక గుర్తు అగ్ని ప్రదక్షిణం చేస్తున్నాం నీ చెయ్యి వదిలి గిరగిరా తిరిగేస్తున్న నన్ను అబ్బాయి చాలాసార్లు చెప్పాను అమ్మాయి చెయ్యి వదలకూడదు అంటూ పురోహితుడు మందలించడంతో నాకెంత కోపమొచ్చిందో తెలుసా కాలేజీలో చదివే నేను నాకు ఆ పెళ్ళొద్దని నువ్వు నాకు నచ్చలేదని చెప్పి అమ్మ కాళ్ళు పట్టుకుని పసివాడలా ఏడ్చాను జానకి అమ్మ లక్ష్య పెట్టలేదు పారిపోవాలనుకున్నాను చచ్చిపోవాలనుకున్నాను కానీ ఏమీ చెయ్యలేకపోయాను నీ మెడలో తాళి కట్టాను అసలే మండిపోతున్న నాకు పురోహితుడి మీద కోపం వచ్చింది అతన్నేం చెయ్యగలను నీ చెయ్యి గట్టిగా నొక్కాను నీ చేతి వేళ్ళు నలిపేశాను నువ్వు బాధగా నా వైపు చూశావు గుర్తుందా జానకి తరువాత చెయ్యి మండుతుందని ఏడుస్తూ కూర్చున్నావు మీ అబ్బిగాడు చూడు చెయ్యేలా నలిపేశాడో అంటూ మా అమ్మతో రిపోర్ట్ చేశావు అందరూ నవ్వుకున్నారు ఆ పెళ్లి చేసిన అందరి మీద కోపం వచ్చింది అందరినీ ఏడిపించాలని పగబట్టాను నిన్ను మరీ కన్నెత్తి చూడకూడదనుకున్నాను అనుకున్నట్టే అందరినీ ఏడిపించి చంపాడు జానకి నీ భర్త మీ బాబాయ్ నా దగ్గరికి నీ గురించి అడగాలని వచ్చేసరికి మీ అమ్మ నాన్న మా అమ్మ అందరూ పోయారు ఇంకెవరి మీద నా కసి కానీ జానకి నిన్నొక పల్లెటూరి కుసంస్కారిగా విద్యాహీనగా ఊహిస్తున్న నేను అతని మాటల్ని మన్నించలేకపోయాను ఏమేమో అంటున్న అతనిపై చేసుకున్నాను అన్ని బంధాలు ఆ రోజుతో వదిలిపోయాయనుకున్నాను అనుకున్నాను మాణిక్యాన్ని గాజురాయని భ్రమించాను జానికి నా వివేకాన్ని మన్నించవు మీ బాబాయిని చూసిన క్షణంలో నువ్వు నా భార్య అని తెలుసుకున్నాక నా హృదయ సంచలనం వర్ణించడానికి నాకు శక్తి దానికి అనువైన భాష లేవేమో క్షణక్షణం నిన్ను కోరుకునే మనస్సుని అదుపులో పెట్టడానికి ఎంతో ప్రయత్నం చేసేవాణ్ణి మీ బాబాయి ద్వారా నన్ను గుర్తిస్తావని మన ఇద్దరి జీవితాలు సుఖమయం కావాలని తప్పిస్తున్న నన్ను తిరస్కరించక జానకి నా మనసు విప్పి నీ ముందు పర్వాలంటే నాకట్టే సునిశ్చితమైన భాష కాదు ఖాళీగా ఉన్న నీ స్థానాన్ని నువ్వు తీసుకో నీకు నచ్చిన మన ఇంట్లో సంతోషం నింపు నువ్వు నాకు కావాలి జానకి నా ఈ ఉత్తరానికి జవాబిస్తావు కదూ గతం పీడకలుగా మర్చి నన్ను క్షమిస్తావు కదూ నా ఈ ఉత్తరం మొదటిదో చివరిదో నిర్ణయం నీదే జవాబురాయ్ నీ ప్రసాద్ గతంలోని జ్ఞాపకాలు ఎన్నో తెరలు తెరలుగా కదిలిపోతుంటే చదివిన జానకి తడిసిన చెంపలు తుడుచుకుంది కొన్ని క్షణాలు తీవ్రంగా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయిన జానకి లెటర్ ప్యాడ్ పెన్ను తీసుకుంది కబురు విప్పిన డాక్టర్ ప్రసాద్ చదువుకున్నాడిలా డియర్ డాక్టర్ ప్రసాద్ జానకి రాయనది మీరు నా మేనత్త కొడుకు అని నా భర్తని తాళి కట్టిన పదహారు సంవత్సరాల తర్వాత నన్ను కోరుతూ నా మీద మీకుండే హక్కులు పురస్కరించుకొని రాసిన ఉత్తరం అందింది కానీ సంతోషంగా లేదు డాక్టర్ తాళి కట్టాక గాజు రాయి అయినా విసర్జించకూడదుగా ఆమెకు మనస్సు మమత లేవా డాక్టర్ ఆమెను వస్తువు దృష్టిలో మాత్రమే చూశారా నేనొక వస్తువుగా మారిపోయానేమో మరి మనస్సులో మమతలు జీవితంపై ఆశలు స్పందించే హృదయం నాకు లేవు డాక్టర్ ఏవీ లేని నన్ను ఎందుకు ఆహ్వానిస్తున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రాజ్ఞులమయ్యాక నన్ను ఆహ్వానిస్తూ తెరిచింది హృదయ కవాటమా మీ అందమైన ఇంటి ద్వారమా ఏ ద్వారమైనా మీ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్న నన్ను క్షమించండి డాక్టర్ నా వైపు గుండె కోతతో విలపిస్తూ జాలిగా చూసే మా అమ్మ గుర్తుకొస్తోంది మనస్తాపంతో పశ్చాత్తాపంతో మంచం పట్టి మరణించిన మా నాన్న గుర్తుకొస్తున్నాడు కుమిలి కుమిలి ఏడ్చే అత్తయ్య గుర్తుకొస్తోంది నా కోసం మీ చేత తన్నులు తిని అవమాన భారంతో కృంగిపోయిన ఏం చెప్పుకోవాలి నేను ఎవరి తృప్తి కోసం నేను కాపురం చెయ్యాలి వద్దు డాక్టర్ నేను రాలేను నా బారి నుంచి తప్పించుకోవాలని మూడు జిల్లాలు దాటి ఇక్కడ స్థిరపడి ప్రతిభావంతుడైన ఓ డాక్టర్గా గుర్తింపబడుతున్న మీ దగ్గరికి ఓ సిస్టర్గా మీ భార్య వచ్చి చేరింది చిత్రంగా లేదు దైవం ఎందుకో చిలిపిగా మన జీవితాలతో ఆడుకున్నాడు చీలిన బాటలు కలపాలనా విరిగిన మనసులు అతకాలనా ఎందుకు ఇలా జరిగింది మీ దగ్గర పనిచేసిన ఆ కాలం కలగా విస్మరిస్తాను నన్ను మర్చిపోండి మరి సెలవు ఏనాడు మీ బాట కడ్డునేవని సంగం వేసిన మీ భార్య జానకి చదివిన ప్రసాద్ తల రెండు చేతులతో పట్టుకున్నాడు తీవ్రంగా ఆలోచిస్తున్న అతని వదనంలో భావాలు త్వర త్వరగా మారిపోతున్నాయి అతని వదనం జేవురించింది అతని కళ్లల్లో ఎర్ర జీరలు తేలాయి తన భార్య తనను తిరస్కరించింది అసహనంగా తల అడ్డంగా ఊపి కణతలు బలంగా రుద్దుకున్నాడు ఎంత పొగరు తన తిండిని తాను ఆర్జ ఆర్జించుకోగలదనేగా ఆ నిర్లక్ష్యం చిచి తానెంత దేవరించాడు ఎంత ప్రాధేయపూర్వకంగా ఉత్తరం రాశాడు తనకి తన ఉత్తరానికి లేనట్టు ఖాతరు లేనట్టు ఈ జవాబు ఉత్తరం అతని చేతుల్లో నలిగింది కసిగా కొన్ని క్షణాల తరువాత గొణిగాడు నెమ్మదిగా స్థిరంగా కసిగా ఆమెనెలా అన్నా నా స్వంతం చేసుకొని అనుభవించాలి లేదా ఆమె ఈ ప్రపంచంలో లేకుండా ఆమె స్మృతులు నాలో మిగిలేలా ఆమెను చంపేస్తాను జానకి నేనెంత మంచివాణ్ణో ఎంత మంచి మెత్తని హృదయం ఉన్నవాణ్ణో అంత చెడ్డవాణ్ణి నా హృదయం శిలగా కూడా మారగలదు అతని తిరస్కారం ఆమె సహించింది అతన్ని దూషించలేదు కానీ ఆమె తిరస్కృతి అతను సహించలేడు ఇన్నాళ్ళు ఆమె భర్త వదిలిన భార్య ఇప్పుడు అతన్ని భార్య వదిలేసింది వ్యాన్ వేగంగా వెళుతోంది స్టీరింగ్ ముందు కూర్చున్న డాక్టర్ ప్రసాద్ చేతులు ఎందుకో కంపిస్తున్నాయి ధన్ అని పెద్ద శబ్దం చేస్తూ రోడ్డు పక్కన ఉన్న చెట్టుని ఢీకొంది వ్యాన్ యాక్సిడెంట్ పాపం తల పగిలింది బాగా రక్తం పోయింది ప్రసాద్ నర్సింగ్ హోమ్ అతనే డాక్టర్ ప్రసాద్ అట అతనికి ఎవరైనా తగినంత రక్తం ఇస్తే బ్రతకొచ్చట అదైనా ట్రై చేస్తారట కాఫీ ఫ్లాస్క్తో హాస్పిటల్ గేటు దగ్గరకు వచ్చిన జానకి విని దిమ్మెరిపోయింది తల తిరిగినట్టయింది కాళ్లల్లో వడుకు పుట్టింది మళ్ళీ చాలామంది చెప్పుకొని సానుభూతి వ్యక్తం చేస్తూ పాపం అంటున్నారు ఎటు విన్నా అవే మాటలు యాక్సిడెంటు డాక్టర్ ప్రసాద్ తేలిపోతున్న అడుగులతో గేటు దాటింది కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్న డాక్టర్లు హాస్పిటల్ స్టాఫ్ రక్తపు గుడ్డలు తీసుకుపోతున్న వార్డు బాయ్ జానకి చేతుల్లోంచి ఫ్లాస్క్ జారి కింద పడింది ఆమె డాక్టర్ ప్రసాద్ ఉన్న చోటుకి పరిగెత్తింది నా రక్తమిస్తాను టెస్ట్ చేయండి డాక్టర్ అరిచినట్టే వణికే గొంతుతో అంది జానకి ఆశ్చర్యంగా ఎవరిమే అన్నట్టు చూశాయి ఆమె వైపు కొన్ని కళ్ళు ఆమె కళ్ళ వెంట జలజల నీళ్లు కారుతుంటే ప్లీజ్ లేట్ చేయకండి డాక్టర్ నా బ్లడ్ టెస్ట్ చేయండి అంది అర్థిస్తున్నట్లుగా ఆతృతగా అందరి వైపు చూస్తూ జానకి మీరు మీరు ఈయన దగ్గర పనిచేస్తున్నారు కదూ అన్నారు ఎవరో ఆమె వినిపించుకునే స్థితిలో లేదు అతనికి తొందరగా అవసరమైన చికిత్స జరగాలి ఆయన నాకు కావలసిన వారు ఆయన బ్రతకాలి నా రక్తం ఇస్తాను ఆయన బ్రతికేలా చూడండి ప్లీజ్ ఆమె గొంతులో దుఃఖావేశం అసహనం జానకి బ్లడ్ టెస్ట్ చేసిన డాక్టర్ తృప్తిగా నిట్టూర్చాడు స్పృహ కోల్పోయి ఉన్న పేషెంట్ బెడ్ దగ్గరగా బల మీద కూర్చున్న జానకి క్షణక్షణం అతని మొహంలోకి ఆతృతగా ఆశగా చూస్తోంది పేషెంట్ని పరీక్షిస్తున్న డాక్టర్ వైపు దీనంగా చూస్తూ ఏమిటి డాక్టర్ రెండు రోజులైంది ఇంకెప్పుడు ఈయనకి తెలివొస్తుంది కావాలంటే ఇంకా నా రక్తం తీసి ఆయనకి ఇవ్వండి డాక్టర్ ఆయన ఎలా బ్రతకాలి అంటున్న ఆమె గొంతు వృద్ధమైంది ఇంకా కొన్ని క్షణాల్లో తెలివి రావచ్చు నాకు వెంటనే తెలియచేయండి అన్నాడా డాక్టర్ తృప్తిగా నిట్టూరుస్తూ థ్యాంక్స్ కృతజ్ఞరాలను డాక్టర్ అతనికి చేతులు జోడించి నమస్కరించింది జానకి నొక్కునొక్కుల అందమైన తలకు బదులు తెల్లని గుడ్డకట్టు అతని వైపు చూస్తున్న ఆమె హృదయం ద్రవిస్తోంది మృదువుగా అతని చంపల్ని పాలాన్ని హృదయాన్ని స్పృశిస్తూ డాక్టర్ అని పిలిచింది నెమ్మదిగా క్షణం తరువాత అతని పెదవులు కదిలాయి కానీ జవాబు రాలేదు కనురెప్పలు బరువుగా లేవబోయి మళ్లీ వాలాయి కనుకొల కనుకొసల నుంచి నీటి బొట్లు జారాయి అతని కన్నీళ్లు తన చీర చెరుగుతో ఒత్తుతూ డాక్టర్ కొంచెం నోరు తెరవండి అంది జానకి కొంచెం విప్పిన అతని నోట్లో నాలుగు చెంచాలు హార్లిక్స్ పోసింది జానకి క్షణం తరువాత అతను మింగినట్టు గుటక వేశాడు పెదవులు తుడుస్తున్న ఆమె చేతిని టక్కున పట్టుకొని మళ్ళీ వదిలేస్తూ సారీ సిస్టర్ నాలుగవ నంబర్ వార్డులో వెంకట్రామయ్య అనే పేషెంట్ ఉన్నాడు అతన్ని అతని కూతురు జానకిని ప్లీజ్ ఓసారి పిలవాలి మీరు అని అతని ఈరసంగా నెమ్మదిగా అస్పష్టంగా అన్నాడు డాక్టర్ ప్రసాద్ అతని కళ్ళు చూడాలని విఫల ప్రయత్నం చేస్తున్నాయి తెరిచి ఉన్న కనులు తెరవబడిన కనులు వర్షిస్తున్నాయి కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆమె చెయ్యి అతని కన్నీరు తుడిచింది మెల్లగా ఆమె చెయ్యి తొలగిస్తూ తొందరగా పిలవాలి సిస్టర్ నేను బ్రతకను పోయే ముందు పోయే ముందు ఆమెను ఒక్కసారి అంటున్న అతని గొంతు పూడిపోయింది ఆమె చెయ్యి వారిస్తున్నట్లు అతని నోటిని మృదువుగా మూసింది నెమ్మదిగా అతని కళ్ళు తెరుచుకున్నాయి ఆమె వైపు చూసిన అతను అన్నాడు నువ్వు నువ్వు ఇంకేమో అనబోతున్న అతన్ని వారిస్తూ నేను మీ జానకిని మీ భార్యను హైరానా పడకండి డాక్టర్ నన్ను క్షమించండి అని అతని చేతిని తన చెంప కానించుకుంటూ అంది జానకి లేదు నాకెవ్వరూ మళ్ళీ అతని నోటిని మృదువుగా ముస్తూ ప్లీజ్ మరేం మాట్లాడకండి డాక్టర్ మీరు నాకు కావాలి మీరు బ్రతకాలి మన మధ్య వివాహ బంధం ఉంది మీ దగ్గర పనిచేసిన కాలంలో మరొక అనుబంధం ఏర్పడింది మీరు మీరేమైనా అయితే నేను మీ వెంటే వస్తాను అని దుఃఖపూరితమైన గొంతుతో అంది జానకి జానకి విస్ఫారిత నేత్రాలలో వెలుగులు నింపుకొని ఆమె వైపు చూస్తూ అన్నాడు డాక్టర్ ప్రసాద్ వీడని బంధం కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం